శ్రేష్టమైన మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మా హృదయాలు తాకుము, దర్శించండి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా సంధించండి. వాక్యం విని దానికి లోబడి అనుసరించి నీకు ఇష్టలుగా జీవించడకు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకుని వెంబడించి నీ ఆజ్ఞను గైకునే వారిగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నాకు మాకందరికీ సహాయం చేయండి. నేను ఏం నేర్చుకోవాలో, నేను ఏ విధంగా ఆత్మీయ జీవితం నీకు సమీపంగా రావాలో నేర్పించు. మాకందరికీ నేర్పించు. రావాల్సిన ప్రియులందరినీ తీసుకురండి. ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా చేయండి. మార్గం సరళం చేయండి. శత్రుకారి నజరేసి నామను బంధిస్తున్నాం. పాటలు వాక్యం ద్వారా మీరే మా హృదయాలను నూతనపరిచి ఉజ్జీవచేసి మీ నామను మహిమ కలిగించుకోండి. ఏవి జరగాలనే హస్తం సంకల్పం ముందుగా నిర్ణయించను, వాటిని జరిగించుకొని మీరే మహింపొందమని, పాడే పాటలు కూడా మీరే మరి మా గొంతులు తాకము, పాడటకు నీ స్వరం దయచేయండి. సమస్తంలో మీరు మహింపొందమని ప్రభు యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. రవి జోసెఫ్, 732 పాట, పార్సిక 732, పాత పుస్తకంలో 716, ప్రభు అయిన క్రీస్తులో తండ్రి. వచనం మార్చి వచనం ఈ పాట పాడుకుంటాం. ఒకసారి విని సరిపోతుందా? 732 పాటలు చరణం మార్చి చరణం, ఆల్టర్నేటివ్ చరణాలు పాడుకుంటున్న క్రీస్తుల తండ్రి ప్రేమతోనే చే పరలోక దేవనలు డోలక్ విరివిగాను ప్రభు అయిన క్రీస్తులు తండ్రి తెరువబడే ఆకాశము మనకై, తెరువబడే ఆకాశము మనకై ప్రభు అయిన క్రీస్తులు తండ్రి ప్రేమతో నేచే పరలోక దేవనలు విరివిగాను ప్రభువైన క్రీస్తులు తండ్రి నీతి అవతును నెరవేర్చ క్రీస్తు బాప్తిస్మమందిన క్షణమాంది నీతి అవతును నెరవేర్చ క్రీస్తు బాప్తిస్మమందిన క్షణమాంది నెరువబడిన ఆకాశము నుండి నెరువబడిన ఆకాశము నుండి పరిశుద్ధాత దిగి వచ్చే పరిశుద్ధాత దిగి వచ్చే ప్రభు అయిన క్రీస్తుల తండ్రి ప్రేమతో నీచే పరలోక దీవెనలు విరివిగాను ప్రభు అయిన క్రీస్తుల తండ్రి దయ్యముల్లోబడ సంతోషింపకు నిజ సంతోషము ప్రభు తెలిపే దయ్యముల్లోబడ సంతోషింపకు నిజ సంతోషము ప్రభు తెలిపే తెరువబడిన పరలోకమునందు తెరువబడిన పరలోకమునందు రాయబడెను మీ పేరులనే రాయబడెను మీ పేరులనే ప్రభువైన క్రీస్తుల తండ్రి ప్రేమతో నీచే పరలోక దీవెనలు విరివిగాను ప్రభు అయిన క్రీస్తుల తండ్రి మేఘధనస్తున్న సేవా సనమున తేజోమయుడే ప్రభున మేఘధన సున్న సేవాసనమున తే
తెరువబడిన పరలోకమునందు తెరువబడిన పరలోకమునందు యోహానుగాంచెను పరమశుడే యోహానుగాంచెను పరమశుడే ప్రభు అయిన క్రీస్తులో తండ్రి ప్రేమతోనిచే పరలోక దీవెనలు విరివిగను నూతన సృష్టిలో నూండన శించిన క్రీస్తులు తిరిగి జన్మించువు నూతన సృష్టిలో నూండన శించిన క్రీస్తులు తిరిగి జన్మించుము జయచువారిగా నీవు ఉండినచు జయచువారి నీవు ఉండినచు రాజము చేతో క్రీస్తునితో రాజము చేతో క్రీస్తునితో ప్రభువైన క్రీస్తులు తండ్రి ప్రేమతో నీచే పరలోక దీవెనలు పెరివిగను ప్రభు అయిన క్రీస్తులు తండ్రి నాలుగు వందల 481 నీ స్వరం వినిపించు పాడుతాను పాట సంఖ్య 481 పాత పుస్తకంలో 477 స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యమును నేర్పించు దాని అందు నడుచునట్లు నీతో నేర్పించు దాని అందు నడుచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి రక్షించు ఆపదల నుండి నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు భయమి నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను నేర్పించు
ఉంచుము ఎల్లప్పుడు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు భయభీతులాలు తుఫానులాలు నీ స్వరము వినిపించుము భయభీతులాలు తుఫానులాలు నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను ధైర్యపరచుము నన్ను నీశ్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీశ్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరకే నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరకే నీతో మనుషులతో సరి చేసే కొందు నీ దివ్య వాక్యము ద్వారా నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించును నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించును నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యమేగా అద్భుత అర్థం నిజ స్వరూపమును చూపించు నిజ స్వరూపమును చూపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీశ్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నేర్చుకున్నాను శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్ను చుము ప్రభువా నీ విశ్వాసతలు నీ అందరూ నిలచునట్లుగా నీ అందరూ నిలచునట్లుగా నీ వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నిరూపమునకు మంచును నన్ను నీదు మహిమా కొరకేగా నీదు మహిమా కొరకేగా నీ
స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడుచునట్లు నీతో. వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. అన్నారాని ప్లీజ్ కమ్. బైబిల్ ఎత్తి బైబిల్ పలే పాడుకుని లేచిన బడి ముందుకు రండి. ఇప్పుడే వెనక్కి కూర్చుంటే అంటే ఎవరు రావద్దరా, ముందంతా మిమ్మల్ని దాటుకొని ముందుకు రావాలా. ముందుకు వచ్చేయండి, దయచేసి ముందుకు వచ్చాను. ముందుకు రండి, లేచిన బడి ముందుకు వచ్చి లేచిన బడి పాడు ముందుకు రండి. పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇన్ ద బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇన్ ద బైబిల్. ఇఫ్ యు రీడ్ ఇట్ ఎవ్రీ డే, it will help you all the way. Oh, the best book to read is the Bible. Duniya ka sabse pyare pustak Bible, duniya mein sabse pyare pustak Bible. Padhe jab roz baroz rehm ka tar koi na ho, oh duniya mein sabse pyare pustak Bible. దయచేసి కూర్చోండి. కనెక్షన్ ప్రాణం చేసుకుందా. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి సత్యస్వరూపైన దేవ, మీ ఘనమైన నామం బట్టి హృదయమార స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నాము. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, మాకు దేవుడు ఎందుకు మీకు స్తోత్రాలు. అంతేకాదు ప్రభా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏకరీతిగా దేవుడు ఎందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. స్థానిక సంఘమును మీరు జ్ఞాపకము చేసుకుని ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మరొక మాసము దేవ అక్టోబర్ 2025 మీ యొక్క ముఖదర్శనం చేసుకుని మీ సన్నిధిలో ఆనందించడానికి ఇచ్చిన ఈ యొక్క గడియలను బట్టి హృదయమార స్తుతిస్తున్నాం ప్రభా. ఇంతవరకు పాటల్లో మీరు సహాయపడారు, మీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా నన్ను నేను మమ్మల్ని మేము కట్టుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధిలో మేము కూర్చుని ఉంటుండగా భయముతో వణుకుతో గడిపి ప్రభా, నీవు ఏం మాట్లాడుతావో దాన్ని నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. అనేక వర్తమానాలు వింటున్నాం కానీ నాలో మాలో మార్పు రావడానికి మీరు ఇచ్చిన తరుణాలన్నింటి బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినానికి ప్రత్యేక కాపుదల కొరకే ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి నడిపించండి. నిలబడిన మీ దాసుని ప్రత్యేకంగా అభిషేకించి బలపరిచి వాడుకోవాల్సిన ప్రార్థిస్తున్నాం ప్రభా. నాలో ఉన్న ప్రతి బలహీనత యేసుక్రీస్తు వారు శిలువలో పొందిన గాయముల ద్వారా దేవా మరి కాచిన రక్తం ద్వారా దేవ నా బలహీనతలు అన్నింటిని కూడా కడిగి పరిశుద్ధపరిచి యోగ్యమైన రీతిలో మీరే వాడుకొని మీ నామానికి మహిమ చేరి వచ్చినటువంటి వారికి క్షేమం కలగ చేయమని, శత్రు సాతానికి సిగ్గుకరంగా ఈ యొక్క బైబిల్ స్టడీ సహాయం చేయమని ఘనత మహిమ ప్రభలు మీకు ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా 48వ చాప్టర్.
మొదటి నాలుగు వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. మొదటి నాలుగు వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. 40వ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె తోషరుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. పరిశుద్ధాత్మ దేవుడు మాటలు మన కొరకై ఆశీర్వాదకరంగా చేయునుగాక. 4వ వచనము మొదటి భాగము, ప్రతి లోయను ఎత్తు చేయవలెను. సో ఈరోజు మన యొక్క బైబిల్ స్టడీ సారాంశం ఏంటంటే వ్యాలీ, లోయ అన్న మాట గురించి మనం ధ్యానించనే ఉన్నాం. మనిషి యొక్క జీవితము కానీ విశ్వాసి యొక్క జీవితము కానీ ఇట్స్ ఎ మిక్చర్, అంటే రెండింటి యొక్క కలయిక, సారోస్ అండ్ డిలైట్స్ అంటాం, సుఖ దుఃఖాల యొక్క కలయిక. ఇంకొక మాటలో మనం చెప్పాలంటే ఎత్తైనటువంటి కొండ ప్రాంతాలు లేదా లోయ ప్రాంతాలు, ఈ రెండింటికి సంబంధించినటువంటి జీవితమే మానవ జీవితం. ఎవరికి కూడా ఎప్పుడు ఒక్కటే హైయెస్ట్ పీక్స్, ఆ పర్వతాల మీద ఉన్నటువంటి అనుభవం ఉండదు. అలాగే ఎప్పుడు కూడా వ్యాలీస్, లోయల ద్వారా పోయేటువంటి అనుభవం కూడా ఉండదు. ఈ రెండు కూడా మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే లోయను ఎత్తు చేయుడి అన్నమాట. 4వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నాం. లోయలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక చాలా ఉన్నాయి. దాదాపు నాకు తెలిసినంత వరకు లేదా వాక్యంలో మనం చూస్తే 36 లోయలు ఉంటున్నాయి. సో దెర్ ఆర్ 36 వ్యాలీస్, 36 రకాలైనటువంటి లోయలు బైబిల్లో మనకు కనపడతాయి. అయితే మన 36 గురించి ధ్యానం చేయబోటం లేదు, కానీ కొన్నింటి గురించి మాత్రమే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో వ్యాలీ అన్నటువంటిది లేదా లోయ అన్నటువంటిది మనం గమనిస్తే 2 రకాలైనటువంటి లోయలు ఉన్నాయి. ఏమిటి ఆ రెండు అంటే, ఒకటి వచ్చేసి వి షేప్లో ఉండేటువంటి లోయలు, మరొకటి వచ్చేసి యూ షేప్లో ఉండేటువంటి లోయలు. వి షేప్లో ఉన్న లోయలు ఏంటి అని చూస్తే, రెండు పర్వతాలు లేదా రెండు కొండల మధ్యలో ఇలా ఏర్పడినటువంటి దానిని వి షేప్ అంటాం. ఒక కొండ దగ్గర మాత్రమే ఆగిపోయి అక్కడి నుండి లోయ స్టార్ట్ అయితే కనుక అది వచ్చేసి యూ షేప్లో ఏర్పడినటువంటి లోయగా మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా లోయలు అన్నటువంటివి 2 రకాలే ఉండొచ్చు. కాబట్టి 2 కొండల మధ్యలో ఉండవచ్చు, లేదా ఒక కొండ ఎండింగ్ నుండి కూడా ఆ ప్రవాహం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ లోయ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అని మనం చూసినట్లయితే కనుక 2 ఇంపార్టెంట్ థింగ్స్, 2 విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సో లోయ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు 2 ఏమిటని మనం చూస్తే, వ్యాలీస్ అన్నటువంటిది బిల్డ్స్ ద పేషెన్స్, ఓర్పు సహనము మనకు నేర్పిస్తుంది. లోయ అనుభవము ఏం నేర్పిస్తుంది అంటే సహనాన్ని నేర్పిస్తుంది, ఓర్పును నేర్పిస్తుంది, లేదా ఎలా సహించాలో నేర్పిస్తుంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క జీవిత యాత్రలో మనం కొనసాగుతున్న సమయంలో మన అందరి జీవితాలలో కూడా కొన్నిసార్లు బ్లెస్సింగ్స్ ఉంటాయి, కొన్నిసార్లు డిఫికల్టీస్ ట్రబుల్స్ ద్వారా మనం వెళ్తాం. కాబట్టి ట్రబుల్స్ డిఫికల్టీస్ ట్రయల్స్ శ్రమల ద్వారా, నిందల ద్వారా, అవమానముల ద్వారా వెళ్ళేటువంటి జీవితాన్నే లోయ అనుభవము అంటాం. కాబట్టి లోయ అనుభవం అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనం చూస్తాం, నేను నా మటుకు ఈ మెసేజ్ నేను తీసుకున్నప్పుడు ఇది నాకు చాలా ఎక్కువ సూటబుల్గా ఉంటుంది అనిపించింది. కారణం ఏంటంటే, నేను ఒక 2 సంవత్సరాల కిందటి వరకు కూడా 83వ సంవత్సరంలో ప్రభుని అంగీకరించిన నాట నుండి 2021 వరకు కూడా ద హైయెస్ట్ పీక్, ఎత్తైనటువంటి పర్వత అనుభవం మీద ఉన్నాను. ఎక్కడ చూసినా ఒక మంచి పొజిషన్లో, ఒక మంచి రిప్యూటెడ్ పోస్ట్లో, లేదా 2 రాష్ట్రాల మీద అధికారిగా, ఇలా అనేక ఉన్నతమైన స్థానంలో దేవుడు నన్ను బ్లెస్ చేస్తూ వచ్చాడు. ఒకటి, ప్రతి వారి జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థలాలు ఉన్నాయి. అయితే 21 తర్వాత 22లో వ్యాలీ అన్నటువంటి లైఫ్ నా జీవితంలో స్టార్ట్ అయింది. అనేక పరిస్థితులు, నిందలు, లేదా డిపార్ట్మెంట్ల ప్రాబ్లమ్స్, సో ఇవన్నీ కూడా ఒక లోయ అనుభవం ద్వారా దేవుడు తీసుకెళ్తున్నాడు. సో ఈ పరిస్థితిని చూసినప్పుడు ఇది నాకు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఒకటి, మన అందరి జీవితాలలో కూడా ఎప్పుడూ బ్లెస్సింగ్సే ఉండవు, ఎప్పుడూ కర్సింగ్సే ఉండవు. ఒకటి, ఒకసారి దేవుడు ఆశ్రదించి ఎత్తైన స్థలం తీసుకెళ్లిన తర్వాత ఆత్మీయంగా నిన్ను నన్ను బలపరచడానికి దేవుడు లోయ అనుభవం ద్వారా తీసుకెళ్తాడు. ఆ లోయలు ఏదైనా కావచ్చు.
ఒక్కటి కొన్ని లోయ యొక్క అనుభవాలు మనం చూస్తాం. నేను మొట్టమొదటి ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం ఏం చెప్తున్నానంటే, అసలు లోయ ఏం నేర్పిస్తుందంటే సహనాన్ని నేర్పిస్తుంది. ఎలా సహనాన్ని నేర్పిస్తుందంటే, మీరు ఎప్పుడైనా అరకు లోయ కానీ లేకపోతే కొలింగుండ్ల దగ్గర ఉన్నటువంటి కేవ్స్ బెలూన్ కేవ్స్ కానీ మన దగ్గర చూసినట్లయితే కనుక ఎంత పేషెన్స్ ఉండాలి అంటే, మన ఇష్టం వచ్చినట్టు పోయినా అనుకో పైన రాయి తగులుతుంది కింద రాయి తట్టుకుంటుంది. ఎంత ఓర్పుతో సహనముతో వంగి ఆ దారిలో మనం ప్రయాణం చేయాలి. ఒకటి ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి ఇరుకైనటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు అని అంటే, టు లెర్న్ పేషెన్స్, నీకు నాకు ఒక సహనాన్ని నేర్పించాలి, ఒక ఓర్పును నేర్పించాలి అనే విషయాన్ని చూస్తున్నాం. రెండవది, లోయ ద్వారా నేర్చుకోగలిగినటువంటి మరొక విషయం ఏంటంటే, టు బిల్డ్ ద క్యారెక్టర్. మన యొక్క క్యారెక్టర్ను బిల్డ్ చేయడానికి దేవుడు ఆ యొక్క లోయ ద్వారా తీసుకెళ్తాడు. క్యారెక్టర్ ఎలా బిల్డ్ అవుతుంది అని అంటే, అన్ని బ్లెస్సింగ్స్ వచ్చినాయనుకోండి నిర్లక్ష్యంగా ఉంటాం, ప్రార్థన చెయ్యం, సో ఎవరిని లెక్క చెయ్యం, అతిశయిస్తాం, గర్విస్తాం. ఈ కొమ్మలన్నీ నరికేయాలంటే దేవుడు లోయ ద్వారా తీసుకెళ్తాడు. కాబట్టి దేవుడు లోయ అనుభవం ద్వారా ఎందుకు తీసుకెళ్తున్నాడు అని అంటే, టు బిల్డ్ ద క్యారెక్టర్, నీ నా జీవితాన్ని సరైన రీతిలో నిర్మించడానికి, తయారు చేయడానికి, కట్టడానికి దేవుడు యొక్క లోయ అనుభవం ద్వారా తీసుకెళ్తున్నాడు. కాబట్టి పర్వతం యొక్క అనుభవం వచ్చేసి గుడ్ టైం అయితే, లోయ యొక్క అనుభవం వచ్చేసి బ్యాడ్ టైం. కాబట్టి ఎవరైనా కానీ, టేక్ ఫర్ ఎగ్జాంపుల్, వాక్యంలో మనం చూస్తే మోషే ఆ యొక్క పర్వతం మీద ఉన్నప్పుడు దేవుడే స్వయంగా ప్రత్యక్షమైపోయి 10 ఆజ్ఞలు తనకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎత్తైనటువంటి కొండ ప్రాంతంలో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క ప్రత్యక్షం చూస్తాము. దేవుడు వారికి ఏం కావాల్సినవి అన్నీ కూడా ఇచ్చినట్లుగా మనకు వాక్యంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వ్యాలీ, ఈ లోయ యొక్క అనుభవానికి మనం చూసినట్లయితే కనుక గాఢాంధకారమైనటువంటి ఈ యొక్క లోయలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోయ ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాము అని అంటే కనుక బ్యాడ్ టైం నడుస్తుంది. సో ఏంటి బ్యాడ్ టైం అంటే, మనం ఏం మాట్లాడినా కొన్నిసార్లు అంటారు, ఏమంటారు, తాడు పట్టుకున్నా పాము అవుతుంది అంటారు. తాడు పట్టుకున్నా పాము అవుతుందని, మనం మంచిగా మాట్లాడినా మన చెడు జరుగుతుంది, మన సహాయం చేస్తే మేలు చేసి మనం కీడు అనుభవిస్తుంటాం. ఇది వ్యాలీ యొక్క లైఫ్. కాబట్టి లోయ యొక్క అనుభవం ఎలా ఉంటుందని మనం చూసినట్లయితే కనుక చాలా డిఫరెంట్గా ఉంటుంది. ట్రబుల్స్ ఉంటాయి, డిఫికల్టీస్ ఉంటాయి, క్రిటిసిజమ్స్, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, మనలో అందరూ కూడా అపార్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. సో మన జీవితంలో ఇలాంటివన్నీ కూడా దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, మన క్యారెక్టర్ని బిల్డప్ చేయడానికి. కాబట్టి మనలో ఉన్నటువంటి అయిష్టమైన పరిస్థితులు ఏవైనా ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవడానికి దేవుడు నిన్ను నన్ను కూడా లోయ అనుభవం ద్వారా తీసుకెళ్తాడు. ఒకటి, అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఆత్మీయ సమస్య కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, బంధువుల మధ్యలో గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆత్మీయతలో ఒక లోయ అనుభవం. ఒకటి, ఈ లోయ అనుభవం ద్వారా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అన్నటువంటి పరిస్థితి కూడా మనకు వచ్చింది. కానీ దేవుని యొక్క విషయంలో మనకు చూసినట్లయితే అన్చేంజింగ్ గాడ్, మార్పు లేని దేవుడు. ఒకటి, నువ్వు లోయ అనుభవం ద్వారా వెళ్తున్నా దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు పర్వత ప్రాంతం మీద ఉన్నటువంటి ఆ అనుభవం ద్వారా వెళ్తున్నా కానీ దేవుడు మనతోనే ఉన్నాడు. ఒకటి, మార్పు లేనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొన్నిసార్లు మనం చూసినట్లయితే కనుక లోయ అనుభవం ద్వారా దేవుడే తోస్తాడు. దేవుడే లోయ అనుభవం ద్వారా ఎందుకు పంపిస్తాడు అని అంటే, మనం ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయమైనటువంటి మెచ్యూరిటీలోకి రావాలని, ఆత్మీయమైన లోతైన విషయాలు తెలుసుకోవాలని దేవుడు కొన్నిసార్లు ఆ యొక్క లోయ అనుభవంలోకి మనల్ని ప్రవేశపెట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాల్లో మనం చూడగలం. అందుకోసమనే లోయ అనుభవం అన్నటువంటిది మన జీవితాన్ని సరిచేస్తుంది. ఎప్పుడైతే కష్టాలు ఉన్నాయో, ఎప్పుడైతే ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో, అప్పుడు దేవుని యొక్క కాళ్ళు పట్టుకోవడానికి మనం ఎక్కువ ఇష్టపడతాం. అలా లేకుండా అన్నీ కంఫర్టబుల్గా ఉన్నాయనుకోండి, మనం అనుకున్నవన్నీ కూడా జరుగుతున్నాయనుకో, దేవుని దగ్గరికి వెళ్ళడానికి అంత మనసు రాదు. కాబట్టి వ్యాలీ లైఫ్ అన్నటువంటిది చాలా ఒక అద్భుతమైనటువంటి స్థితిగా మనం చూస్తున్నాం. ఒకసారి ఇంతకు నేను చెప్పాను, ఒకసారి ఒక యవనస్తుడు ఒక చెట్టు ఎక్కాడు, కొండ మీద ఉన్నటువంటి చెట్టు ఎక్కాడు. సో చెట్టు ఎక్కి ఆ చెట్టుకున్నటువంటి ఆ యొక్క పండ్లన్నీ కూడా కోసుకుంటున్నాడు. లాస్ట్కు ఆ యొక్క చిట్ట చివరి కొమ్మకి వెళ్ళాడు. ఆ చిట్ట చివరి కొమ్మకున్నటువంటి పండ్లన్నీ కోసుకున్న తర్వాత ఇక రావడానికి వీలు లేక ఆ కొమ్మ పట్టుకొని కింద జారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి లాస్ట్ కొమ్మకి వెళ్ళాడు. ఆ లాస్ట్ కొమ్మకి వెళ్ళినప్పుడు కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ కొమ్మను పట్టుకొని ఇలా లాగుతున్నాడు, విరలాడుతున్నాడు. సరే విరలాడితే కింద భయంకరమైనటువంటి కొన్ని వేల
ఆ కిలోమీటర్ల లోతైనటువంటి లోయ ఉంది. కిందికి చూస్తే మనిషి బ్రతుకుతాడన్నటువంటి నిరీక్షణ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ యవనస్తుడు ప్రార్థన చేస్తున్నాడు. సో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా నన్ను బ్రతికిస్తే నా జీవితానికి అంకితం చేస్తాను, లేదా నన్ను బ్రతికిస్తే నీ సేవకే నేను సమర్పించుకుంటాను, దయచేసి నన్ను కాపాడనేసి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ పిల్లవాడు ఆ సమయంలో ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే జారిపోయే పరిస్థితులు వచ్చింది. కానీ నీ నా జీవితంలో ప్రార్థనా జీవితం తగ్గిపోతే దేవుడు నిన్ను నన్ను కూడా లోయ జీవితం ద్వారా అనుభవిస్తాడు. ఆ పిల్లవాడు అలా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. దేవుని యొక్క స్వరం ఆ అబ్బాయికి స్పష్టంగా వినపడింది. ఏమని వినపడింది తెలుసా అండి? ఆ కొమ్మను విడిచిపెట్టు అని వచ్చింది. అరే బాబు, నీ కింద పడితే లోయ ఉంది, చచ్చిపోతాను, ఎముకలు కూడా దొరకవు, నన్ను కాపాడు అని అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు వదిలిపెట్టు కొమ్మను అన్నాడు. ప్రభాని ఆ కొమ్మను వదిలిపెడితే కింద భయంకరమైన గాఢాంధకారపు లోయ ఉంది, అసలు నన్ను కనుక్కునే వాళ్ళే లేరు, కొన్ని వేల మైళ్ళ కిలోమీటర్ల లోతులు పడిపోతాను ప్రభు అంటే, రెండోసారి ప్రభు అన్నాడు, లేదు నా కొమ్మను ఇడిచిపెట్టు అన్నాడు. అప్పుడు ఈ పిల్లవాడు ఇంకా దేవునికి ఎక్కువగా భారంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నువ్వు విడవను విడబాయనన్నావు కదా, తల్లి అయినా మర్చినా, అప్పుడు వాగ్దానాలన్నీ గుర్తుకొస్తాయి. సో వాగ్దానాలన్నీ కూడా క్లెయిమ్ చేసి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడంట, రెండుసార్లు చెప్పాను నన్ను విడిచిపెట్టమని, నువ్వు విడిచిపెట్టలేదు కాబట్టి ఆ కొమ్మను నేనే ఇచ్చేస్తున్నాను. దేవుడు కొమ్మను ఇచ్చేసాడంట. ఆ కొమ్మను ఇచ్చేసరికి ఆ పిల్లడు ఎక్కడ పోతాడని, భయంకరమైనటువంటి చీకటితో కూడినటువంటి అంధకారంతో కూడుకున్నటువంటి లోతైనటువంటి లోయలోకి పడిపోతాడు. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉన్నాయో తెలుసా? ఆ పిల్లవాని యొక్క కొమ్మ ఎప్పుడైతే విరవబడిందో ఆ పిల్లవాడి కింద జారిపోయాడు. జారిపోయి ఎక్కడ పడినాడు తెలుసా? ఒక వల మీద పడ్డాడు, ఒక నెట్ మీద పడ్డాడు. ఆ నెట్ ఎక్కడి నుంచి వచ్చిందనంటే, ఆ ఏరియాలో ఎవరో సినిమా షూటింగ్ జరిపింది. ఆ సినిమా షూటింగ్ జరిగినప్పుడు వాళ్ళు వల వేశారు అక్కడ. ఆ వల అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ప్రేమిన వాళ్ళరా, మనం నమ్మిన దేవుడు ఎంత నమ్మకస్తుడు అనంటే, నా బిడ్డ కింద పడుతుంది అని తెలిసి అక్కడ ఏం చేశాడు? వలని ఏర్పాటు చేశాడు. కానీ మన జీవితాల్లో దేవుడు ఒక ప్రమాదాన్ని కానీ, లేదా ఒక మిస్అండర్స్టాండింగ్, ఒక అపార్థం కానీ, ఒక నింద కానీ, ఒక అవమానం కానీ, ఒక అనారోగ్య పరిస్థితి కానీ, ఒక ఆర్థిక పరిస్థితి కానీ అనుమతించాడు అనంటే, ఆల్టర్నేటివ్ కూడా దేవుడు అరేంజ్ చేసి ఉంటాడు. మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. సో అలాంటి అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒక రెండు మూడు లేదా నాలుగు లోయల గురించి మన అనుభవాలు దేవుడు మన జీవితాలకు మనం అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువా గ్రంథము 7వ అధ్యాయం. యెహోషువా గ్రంథము 7వ అధ్యాయం. ఇరవై వచనం నుండి కనుక మనం చూసినట్లయితే కనుక, ఆకాను అన్న ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. 26వ వచనం అందరూ కలిసి చూద్దాం, తర్వాత నేను విషయం చెప్తాను. 26వ వచనంలో, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి అది నీటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడినవాడై మల్లుకొని అందుచేతను నీటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఒకటి కింద ఉంది చూడండి, ఫుట్నోట్లో మనం చూస్తే ఆకోరు అంటే బాధ. కాబట్టి ఈరోజు మనం లోయలు చూస్తున్నాం. ఆ లోయలలో మొదటి లోయ ఏమిటయ్యానంటే ఆకోరు లోయ. సో ఆకోరు అంటే అర్థం ఏంటంటే బాధ. సో బాధతో కూడినటువంటి ఈ యొక్క లోయను గురించి మనం చూస్తాం. ఈ లోయకు బాధ అన్న లోయ ఎందుకు వచ్చింది, కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ అధ్యాయం అంతా కనుక మీరు చదివినట్లయితే కనుక చాలా స్పష్టముగా దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలో అలా ఉండకపోతే బాధలు వస్తాయి. ఒకటి, యెహోషువా గ్రంథము 7వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే కనుక, ఆకాను అన్నటువంటి ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఇశ్రాయేలుల పక్షముగా ఈ ఆకాను అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఈ ఆకాను ఏం చేస్తున్నాడు అని మనం చూస్తే కనుక, చూడండి 20వ వచనం ఉంటుంది. 20వ వచనంలో, ఆకాను యెహోషువాతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే. ఆకాను చేసిన పాపం ఏమిటయ్యానంటే, గమనించండి, చాలా చాలా సింపుల్గా చెప్తున్నాను. ఆకాను చేసిన పాపం ఎలాంటిదంటే, నిషిద్ధమైనది తినరానిది తిన్నట్లుగా, నిషిద్ధమైనది తీసుకోరానిది పట్టుకోరానిది, లేకపోతే దాన్ని టచ్ చేయకూడనటువంటిది టచ్ చేశాడు. నిషిద్ధమైన దానిని తీసుకున్నాడు. ఇంకా మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, తీసుకోకూడని దానిని తీసుకుంటున్నాడు.
మనది కాని దానిని ఆశిస్తున్నాడు, వద్దని చెప్పిన దాన్ని తీసుకుంటున్నాడు. ఆకాను అన్నటువంటి వ్యక్తి ఒక విశ్వాసి, ఒక ఇస్రాయేల్ పక్షంగా ఉన్నటువంటి వాడు. సో ఇంత అద్భుతమైనటువంటి ఆత్మీయుడు తను చేసినటువంటి ఒకే ఒక తప్పు ఏమిటయ్యానంటే, అక్కడ చేసిన తప్పు ఏంటంటే తను దొంగిలించేటువంటి కొన్ని సామాన్లు ఉన్నాయి. చిన్న మాట కూడా చదువుతాము. సో తను చేసిన పని ఏంటంటే 27వ వచనం, దోపుడు సొమ్ములో ఒక మంచి శ్రీనారు పై వస్త్రమును. ఏం తీసుకున్నాడంటే ఆయన, కొంతమందికి డ్రెస్ అంటే చాలా ఇష్టం. అది ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ బెడ్షీట్ ఆ బ్లాంకెట్ ఆ షాలు ఆ టవలు లేదా తీసుకోవాలని చాలా ఆశ ఉంటుంది. గమనించండి. సో ఆకాను కూడా ఏం చేసినాడు, ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలని కోరుకోలే. సో మనలాగా ఆయన కూడా ఏం చేశాడంటే పై వస్త్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది, డెకరేటివ్గా ఉంది, ఎంబ్రాయిడరీ చేశారు, చాలా కాస్ట్లీ, మంచి క్వాలిటీ కలిగినటువంటి ఆ యొక్క వస్త్రం. కాబట్టి ఒక గార్మెంట్ తన దొంగతనం చేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, దేవుడు చూచుచున్నవాడు. మనం అనుకోవచ్చు, అమ్మయ్యా నేను వాళ్ళ ఇంట్లో ఈ వస్తువు తెచ్చాను, నన్ను ఎవరు చూడలేదులే, లేదా నేను డిపార్ట్మెంట్ నుండి పలాన్ని తీసుకొచ్చాను, మా డిపార్ట్మెంట్లో ఎవరు చూడలేదులే. ఇక్కడ గమనించండి, ఆఖాను యొక్క జీవితంలో తను చేసిన విషయం ఏంటంటే, నిషిద్ధమైనది ఏది కూడా నువ్వు ముట్టుకోవద్దు, వాటిని తీసుకొని రావద్దని యెహోషువా ఆఖానుతో బహుస్పష్టంగా చెప్పాడు. చెప్పకపోతే తప్పు, చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా ఆకాని ఏం చేశాడంటే ఒక వస్త్రాన్ని దొంగతనం చేశాడు. చూడండి అన్నమాట 21వ వచనంలో, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును. పై వస్త్రం అంటే టవల్, దాని బతుకంత ఏంటారు అది. పై వస్త్రం అంటే ఇంకా పూర్వకాలంలో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఒక కండువలాగా, ఒక టవల్ లాగా, ఒక షాల్ లాగా వేసుకునేటువంటి వస్త్రం అంతే. అదేమి షర్టు కాదు, లేకపోతే కోటు కాదు, లేకపోతే ఇంకా మరొకటి కాదు. మనుషుల యొక్క బుద్ధి ఎక్కడ పడుతుందంటే మాంసం కాదు తెలుస్తుందంటామే, అలాగే ఇక్కడ కూడా మనం గమనిస్తే ఒక పై వస్త్రం తీసుకున్నాడు. ఒకటి ఈ సినారు పై వస్త్రం తీసుకున్నాడు. రెండో చూడండి, 200 తులముల వెండిని. గమనించండి, 200 తులముల ఆ యొక్క వెండి. సో మనం దీనికి గమనించినట్లయితే ఇప్పుడున్నటువంటి కాస్ట్ ప్రకారం చూస్తే ఒకరు ఎక్కువ కావచ్చునేమో, కానీ క్రీస్తు పూర్వం మనం గమనించినట్లయితే కనుక ఈ వెండి యొక్క కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా తన దొంగతనం చేసినడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కాలంలో దీని యొక్క కాస్ట్ ఎంత అంటే $128. కాబట్టి 200 తులముల యొక్క వెండి యొక్క విలువ ఎంత అంటే $128. సో 128 ప్రజెంట్ రేట్ ఒకవేళ 60-70 రూపాయలు వేసుకున్నా, కానీ మహా అంటే 60-70 వేలు. సో అంత ఆ యొక్క సిల్వర్ను తను దొంగతనం చేశాడు. రెండో మాట గమనించండి, 200 తులముల వెండి, 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని, 50 తులాలు కలిగినటువంటి ఒక బంగారు కమ్మి. సో దాని కాస్ట్ కూడా మనం చూసినట్లయితే కనుక $484 వస్తుంది. టోటల్గా ఆయన దొంగతనం చేసినటువంటి దాని యొక్క కాస్ట్ ఎంత అంటే $612. ఒక వస్త్రము $612 యొక్క విలువ చేసేటువంటి వెండిని, బంగారును దొంగతనం చేశాడు. దొంగతనం కాదు, నిషిద్ధమైనది తీసుకున్నాడు, తీసుకోరానిది తీసుకున్నాడు, ముట్టుకోరానిది ముట్టుకున్నాడు, తనది కానిది ఆశించాడు, ఉంచుకోరానిది ఉంచుకున్నాడు. మీరు ఎన్ని భాషల్లో ఎలా అర్థం చేసుకుంటారు తెలుసుకోండి. మనది కాని దానిని తను ఆశించి ఉంచుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఆకాను యొక్క ఆత్మీయ జీవితము ఎందుకు భ్రష్టు పట్టిపోయినాడు అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, నిషిద్ధమైనది చాలా డేంజర్. అందుకోసమే కొన్ని ఏరియాలు రాస్తారు. ఏమని, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రాస్తారు, ప్రొహిబిటెడ్ ఏరియా, ఇది నిషేధించబడిన స్థలము, ఎవరు రాకూడదు అని రాస్తారు. కారణం ఏంటి, అక్కడికి వెళ్తే కరెంట్ షాక్ కొడుతుంది. ప్రొహిబిటెడ్ ఏరియా అన్నప్పుడు అక్కడ ఎవరు వెళ్ళరు. కానీ ఆఖాను చేసినటువంటి విషయం ఏంటంటే అది నిషిద్ధమని తెలిసి కూడా తను తెచ్చుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితాలలో కూడా దేవుడు కొన్ని నిషేధించాడు. అదేది కావచ్చు, సనుగులు కావచ్చు, లేదా సాడీలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, లేదా వేరే వాడి గురించి చెడుగా మాట్లాడడం కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు మనతో చెప్పిన మాట ఏంటంటే, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయించున్నాయి. ఎవరికోసమంట, అబద్ధాలు చెప్పే వాళ్ళ కోసమా? యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారం ఎవరికోసము? యథార్థవంతుల కోసం. అంటే యథార్థవంతులు కాని వాళ్ళందరూ నిషిద్ధమే. కాబట్టి నిషిద్ధమైనటువంటి దాన్ని మనం కలిగి ఉంటే
ఆ శాపం ఎలా వస్తుందంటే ఆ ఒక్కరికే కాదు, ఆకాను ఒక్కడే చనిపోలేదు, ఆకాను కుమారులు, ఆకాను కుమార్తెలు, మొత్తం కుటుంబ సభ్యులు ఎలా చనిపోయారు తెలుసా? రక్తపు చుక్క బయటికి రాకుండా చనిపోయారు. కత్తులతో చంపలేదు, బాంబులేదు చంపలేదు, వాళ్ళు మర్డర్ చేయలేదు, సజీవంగా నిలబెట్టి రాళ్ళు విసిరి కొట్టి చంపేశారు. గమనించండి, ఆ పాపము ఆ శాపము ఎంత భయంకరమైనదో జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని కూడా కొన్ని నిషేధించాడు, కొన్ని ప్రొహిబిట్ చేశాడు. ఏదైతే చేయకూడదన్నాడో పాపము రెండు రకాలు. ఏంటి రెండు రకాలు అంటే ఒమిషన్ అండ్ కమిషన్. ఒమిషన్ అండ్ కమిషన్. ఏంటి ఒమిషన్ అంటే తీసివేసుకోవలసినవి తీసేసుకోవాలి, చేయరానివి చేయకూడదు. రెండవది చేయవలసినది చేయాలి. ఒకటి చేయవలసింది చేయకపోయినా పాపమే, చేయరానివి చేస్తే పాపమే. ఇక్కడ ఆఖానికి చేసిన విషయం ఏంటంటే మనం చూస్తే చేయరానిది చేస్తున్నాడు. నిషేధించబడినటువంటి వాటిని, తనకు సంబంధం లేనటువంటి వాటిని, ఆ దొంగతనంలో తీసిన వాటిలో నుండి తను తీసుకున్నాడు. తీసుకున్న వల్ల తనకు వచ్చిన శాపం ఏంటో ఒకసారి గమనించండి. ఎందుకు మన కుటుంబాల్లో నెమ్మది లేదు? ఎందుకు మన కుటుంబాల్లో సంతోషం లేదు? ఎందుకు మన కుటుంబాల్లో అభివృద్ధి చెందలేకపోతున్నాం? ఎందుకు మన పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు? ఎందుకు మన పిల్లలు కానీ మన జీవితాలు కానీ కుటుంబాలు కానీ నెమ్మది లేదు? కారణం ఏంటంటే ఎక్కడో నిషేధించబడినటువంటి ఆకాను తీసుకున్నట్లుగా, అది వస్త్రం కావచ్చు, వెండి కావచ్చు, బంగారు కమ్మి కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నీ నా జీవితంలో ఏముందో అది నీకు దేవునికి మాత్రమే తెలుసు. నిషేధించబడినటువంటిది కుటుంబంలో ఒకరు తీసుకున్నా కుటుంబం అంతా నాశనం అవుతుంది, సంఘములో ఒక్కరు ఉన్నా మొత్తం సంఘం అంతా కూడా భ్రష్టుపడుతుంది. పాలల్లో విషము చుక్క కలిపితే చాలు, పాలన్నీ చెడిపోతాయి. సంఘం యొక్క సాక్ష్యంలో ఒక్కరు సరిగా లేకపోయినా కానీ ఆ సంఘం యొక్క సాక్ష్యం పాడుకోవడానికి అవకాశం. ఒకటి ప్రేమినటువంటి వాళ్ళరా, ఆకాను యొక్క జీవితం ద్వారా నీవు నేనేమి నేర్చుకుంటున్నామంటే, దేవుడు దేన్నైతే నిషేధించాడో, నిషేధించినది నీ నా జీవితంలో కుటుంబంలో ఒక్కరిలో ఉన్నా డేంజరే. కాబట్టి మన కుటుంబాలలో ఎందుకు ఫ్లరిష్ కాలేకపోతున్నాం, ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాం, ఎందుకు వడ్డీలు లేకపోతున్నాం, ఎందుకు సంతోషం లేకుండా ఉన్నాం? వేరే వాళ్ళు మనం చూసినప్పుడు వాళ్ళ అయ్యో దేవుడు ఎంతగా ఆశీర్వదించాడని చెప్పలేని పరిస్థితులు ఎందుకున్నామంటే, మన జీవితాలలో నిషేధించబడిన వాటిని మనం ఉంచుకున్నాం. ఎప్పుడైతే ఆకాను ఉంచుకున్నాడో అప్పుడు ఇస్రాయేలు ఆ యొక్క యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ లేదనుక వాళ్ళు చేసేట పోరాటాలు కానీ అపజయపాలైపోయినట్టుగా మనం చూస్తాం. అందుకోసం యెహోషువకు డౌట్ వచ్చి, అరే మనం ఏదో తప్పు చేశాం, ఎవరు తప్పు చేశారనేసి వేగులవారిని పంపించేసి ఆయనంతా టెస్ట్ చేస్తే ఆకాను దగ్గర ఈ వస్తువులన్నీ కూడా దొరుకుతున్నాయి. ప్రేమిన వాళ్ళారా, పరిశుద్ధాత్మదేవుడి రాత్రి వేళ ఆయనే వచ్చి మనం సెర్చ్ చేస్తే, ఆయనే వచ్చి మన జీవితాలు కానీ వెతికితే నిషేధించబడినటువంటివి ఎన్ని ఉన్నాయి మనలో? ఒక్కటి చెప్పచ్చు నిషేధం, దేవుడు క్రమమునకు కర్త. సో దేవుడు క్రమమునకు కర్త అంటే మన సమయానికి రావడం కూడా కరెక్టే. సమయానికి లేట్గా రావడం అనేది నిషేధం. ఒక సేవకుడు ఉన్నాడు తెలంగాణలో, ఆయన ఈ రోజుకి కూడా మొహమాటం లేకుండా, ములాజ లేకుండా 8:45 అయితే 9:30 అయితే ఆ చర్చి ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతే 9:30 అంటే 9:30 గేట్ క్లోజ్ లాక్ చేసేస్తాడు. ఎవరైనా లేట్గా వచ్చినారంటే ఎనికి పోవాల్సిందే, ములాజ ఉండదు. అయ్యో మీరు వచ్చారా అన్న, మీరన్నా ప్రిన్సిపాల్ అన్నా, రాన్న, ఏ ములాజ ఉండదు. అంటే ఎంత కరెక్ట్గా సంఘంలో డిసిప్లిన్ చేస్తున్నారు ఒకసారి గమనించారు. ఒకసారి అరవింద వంకుల గారు కర్నూలులో పనిచేసిన దినాలలో చాలా కాలం క్రితం సేవకుల కూడిక జరిగింది. ఆ సేవకుల కూడిక జరిగినప్పుడు నెల్లూరు నుండి ఒక సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడు వచ్చినటువంటి సమయంలో కుటుంబంగా కొత్తగా మ్యారేజ్ అయ్యి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చారు. సో కలిసి వచ్చిన తర్వాత మొట్టమొదటి గాడ్ సర్వెంట్ ఆయనే. అరవింద వంకుల మంచం దగ్గర అంటే వెళ్ళాడు, ప్రైజ్ లాడ్ చెప్పాడు, ఎక్కడి నుంచి వచ్చినావు బాబు అంటే పలానా నెల్లూరు జిల్లా అని చెప్పాడు. ఏం పేరు, పలానా పేరు, ఎంత ఛార్జ్ అవుతుంది? 300 రూపాయలు ఛార్జ్. 300 రూపాయలు ఛార్జ్ పెట్టుకుని వచ్చావా అని అంకుల్ సర్ప్రైజ్ అయిపోయాడు, అప్రిషియేట్ చేశాడు, ప్రేయర్ చేశాడు, రాత్రి పడుకున్నాడు. పొద్దున్నే సేవకుల యొక్క కూడికలో సువార్త కూడికే ఉంటుంది, సారీ సువార్త గాస్పల్, వీధి సువార్త, స్ట్రీట్ ప్రీచింగ్. స్ట్రీట్ ప్రీచింగ్కి వెళ్ళారు. స్ట్రీట్ ప్రీచింగ్ అయిపోయిన తర్వాత ఈ సేవకుడు రేజర్ తీసుకెళ్ళలేదు, షేవింగ్ కిట్ తీసుకెళ్ళలేదంట. సరే స్ట్రీట్ ప్రీచింగ్ అయిపోయింది కదా అనేసి ఈయన బయటకి బజార్కి వెళ్ళి ఆ రేజరు ఆ కిట్ కొనుక్కొచ్చుకొని ఆ రూమ్లోకి వెళ్ళి షేవింగ్ చేసుకుని వచ్చేలోగా సేవకులందరూ సువార్త అయిపోయి లోపలికి వచ్చారు కదా, ఒక మెసేజ్ అయిపోయింది, ప్రేయర్ అయిపోయింది, ఆమెను అనేటప్పుడు ఈయన కూర్చున్నాడంట. అది అంకుల్ ఎలా చూశాడో తెలియదు.
ఈయన కూర్చున్న వెంటనే ఒక అబ్బాయి వచ్చేసి అంకులు పిలుస్తున్నాడు మిమ్మల్ని అన్నాడంట. సరే నన్ను ఎందుకు పిలుస్తున్నాడు బా, నేనేం చేస్తున్నానేసి ఈయన ఆశ్చర్యంగా పోయాడు. పోతే మళ్ళీ అనుకున్నాడు, ఏం పేరు బాబు, ఎక్కడి నుంచి వచ్చినా బాబు, 300 రూపాయల టికెట్టా బాబు, అయ్యో చాలా దూరం నుండి వచ్చినావు కదా నాయన అని మాట్లాడి ఒక మాట అన్నాడట, ఆడ షర్ట్ తగిలిచన్నది, ఆ షర్ట్లో 300 రూపాయలు ఉంది, అది తీసుకుని వెళ్ళిపో అన్నాడు. నిజంగా సంఘాలలో ఆ రోజులు ఎలా నిషేధించేవాళ్ళు ఒకసారి గమనించాను, ప్రాక్టికల్గా జరిగింది చెప్తున్నా. ఎక్కడో అది ఈ జిల్లాలోనే. అప్పుడు ఆయన అన్నాడంట, కాదంకులు నేను సేవకుల గుడికి వచ్చాను కదా. సేవకుల గుడికి వచ్చినావు నాయన, నీకు అందం ముఖ్యం కదా, షేవింగ్ ముఖ్యం కదా, మెసేజ్ విన్నావా, వినలే, పాటలు విన్నావా, పాడినావా, వినలే, క్లోజింగ్ ప్రేయర్కి వచ్చావా, ఆమె అన్నప్పుడు వచ్చినాను. ఇలాంటి వాడు సేవకుడు వద్దు. గమనించండి, క్వాలిటీ ఎలా డెవలప్ అవుతుందంటే మనం ఎక్కడైతే ఒక చెట్టును కత్తెర తీసుకొని ఇట్లా కట్ చేస్తామో మన జీవితాల్లో ఉన్నటువంటి దాన్ని కూడా మనం తగ్గించుకుంటేనే. అందుకోసమే వ్యాలీస్ అన్నటువంటిది ఏం చేస్తుంటే క్యారెక్టర్ని బిల్డప్ చేస్తుందని చెప్పారు. ఆ మాట అన్న తర్వాత సిగ్గుతో సారీ అంకులు, అదే అంకులు, ఇదే అంకులు అని చెప్పేసి ప్రాధాయపడుతున్నాంట. అంకులు ఒప్పుకోలేదు. సరే అనేసి ఏడ్చుకుంటా బైబిల్ తీసుకుని పోతుంటే మళ్ళీ వెనక్కి పిలిచి బైబిల్ అడబెట్టు అన్నాడంట. అదేంటి అంకులు, ఈ బైబిల్ నాదే, నువ్వు బైబిల్ పట్టుకోవడానికి కూడా అనర్హునివి అన్నాడంట. ప్రాక్టికల్గా జరిగింది చెప్తున్నా. నీకు షేవింగ్ కావాలనా, రేజర్ కావాలనా, ఇక్కడ ప్రార్థనా కూడిక జరుగుతుంటే నువ్వు షేవింగ్ చేసుకుంటూ శోకులు పడడానికి వచ్చినటువంటి వాడు నీకెందుకు సేవకునికి, నీకెందుకు బైబిల్, నో బైబిల్ కూడా నువ్వు విడిపెట్టేసి. గమనించండి, నిషేధించబడినది ఏదైనా కావచ్చు, అది డిసిప్లిన్ కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, లేదా మన గుడ్ రిలేషన్ కావచ్చు, ఏదైనా కానీ. సో ఆకాను నిషేధించబడినటువంటి వస్తువులను తన దగ్గర ఉంచుకున్నట్టు బట్టి తనకు వచ్చిన నష్టం ఏంటైనా మనం చూసినట్లయితే కనుక, చూడండి, తను ఒప్పుకున్నాడు, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. 27 లాస్ట్ భాగంలో మనం చూసినట్లయితే కనుక తాను చేసినదంతా ఒప్పుకొనేను. అప్పుడు యెహోషువా దూతలను పంపగా వారు ఆ డేరా యుద్ధకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఎక్కడ దాచుకున్నాడండి? డేరాలో దాచుకున్నారు. మనము హృదయంలో దాచుకున్నామా, ఇంట్లో దాచుకున్నామా, జీవితంలో దాచుకున్నామా, దేని దాచుకున్నావు? ఈ రాత్రికాల సమయంలో దేవుడు ప్రేమను ఇచ్చాడు కానీ అసూయను ఇవ్వలేదు, దేవుడు క్షమాగుణాన్ని ఇచ్చాడు కానీ పగనివ్వలేదు. పగ నిషేధించబడినది, అసూయ నిషేధించబడినది, ప్రేమ దేవుడు చెప్పినటువంటిది. ప్రేమన వాళ్ళరా, దేవుడు నిషేధించబడినటువంటిది ఏదైనా కావచ్చు, అది వస్తు రూపం కావచ్చు, అలవాటు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు, నిషేధించబడినటువంటి దాన్ని ఎప్పుడైతే తీసుకొని తన డేరాలో దాచిపెట్టుకున్నాడో, దూతలను పంపి వాళ్ళు చేసినప్పుడు అవన్నీ కూడా తీసుకొని వస్తుంటున్నారు. సో తీసుకొని వచ్చినప్పుడు తను చెప్పినటువంటి మాటగిన మనం గమనించినట్లయితే కనుక 24 వచ్చిన చూడండి, తర్వాత యెహోషువాయు ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడిని ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మీని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని పోయేది. ప్రేమిన వాళ్ళరా, తీసుకుని ఒక వస్త్రమే, ఒక టవల్ మాత్రమే తీసుకున్నాడు, 200 తులాల వెండి తీసుకున్నాడు, 50 తులాల బంగారు మాత్రం తీసుకున్నాడు. ఎంత నష్టం వచ్చిందో ఒకసారి గమనించండి. ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఆస్తి, కుమారులు, కుమార్తెలు అందరినీ తీసుకెళ్తున్నారు లోయలోకి. మన కుటుంబాలలో ఎందుకు శాపం ఉందో తెలుసా? ఎందుకు మన పిల్లవాళ్ళకి చదువులు రావడం లేదో తెలుసా? ఎందుకు మన పిల్లవాళ్ళలో ర్యాంక్స్ రావడం లేదు తెలిసినా? ఎందుకు మన పిల్లవాళ్ళు పెద్ద పెద్ద చదువులు రాలేకపోతున్నారు? కారణం ఏంటి తెలుసా? తల్లిదండ్రులుగా మనలో నిషేధించబడినటువంటివి ఉన్నాయి. ప్రేమ వాళ్ళరా, నేను ఓపెన్గా మీ అందరి ముందర చెప్పగలను, నన్ను బట్టే నా కుటుంబం మీదకి రావాల్సిన ఆశీర్వాదం రాలేదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబాల్లో ఎందుకు ఈ పేదరికం, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ నిరుత్సాహం, ఎందుకు ఇంత కృంగుదల? ఆకానేక జీవితంలో మనం చూస్తుంటున్నాం, ఒక్క వ్యక్తి తప్పు చేశాడు, ఆకాను ఒక్కడే దొంగతనం చేసి దాన్ని తీసుకుని వస్తే, ఇక్కడ యెహోషువా ఏం చేస్తున్నాడంటే మొత్తం వాళ్ళకి సంబంధించిన కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, ఆస్తులను అన్నింటిని కూడా తీసుకుని వచ్చి ఆ యొక్క ఆకోరు లోయలు దీనికి పెట్టినారు. గమనించి అంతేనా, అందరినీ అక్కడ సమకూర్చిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఎంత భయంకరమైనదంటే సజీవముగా బతికిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపుతున్నారు. ఈ రాత్రికాల సమయంలో మన అందరి జీవితాల్లో, మన కుటుంబ జీవితంలో ఈ బాధాకరమైనటువంటి లోయ చూడండి. అన్నమాట 25 వచనంలో, అప్పుడు యెహోషువా నీ వేలమమ్మను బాధపరిచితివి, నువ్వు ఒక్కరివి తప్పు చేసినందువల్ల మేమందరము బాధపడ్డాం. సంఘములో ఒక్క వ్యక్తి తప్పు చేస్తే సంఘమంతా కూడా బాధపడాల్సి వస్తుంది. గమనించండి,
సంఘం అనేటువంటిది నీ నా ఇష్టం కాదు. సంఘానికి హాని కలిగించొద్దు, సంఘానికి నష్టం కలిగించొద్దు. నేను ఒక్కటే నేర్చుకున్నాను, ఒకవేళ నా వలన నా ద్వారా సంఘానికి నష్టం జరుగుతుందంటే బెటర్ టు బి అవే, దూరంగా ఉండడం మంచిది. సంఘములో ఉండి సంఘానికి నష్టం కలిగించేదానికంటే సంఘానికి దూరంగా ఉండడం మంచిది. ప్రేమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ మనం గమనిస్తే యెహోషువా ఆకాంతో డైరెక్ట్గా అంటాడు, ఏందయ్యా నువ్వు చేసిన పనికి మాకందరికీ బాధ వచ్చాయి. ఒక్కరు చేసిన పనికి వాళ్ళ పని వలన ఇస్రాయిల్ అందరూ కూడా బాధపడుతూ యెహోషువా చాలా కోపంగా వార్నింగ్ ఇస్తూ వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తున్నాడు. చూడమాట, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇస్రాయిల్ అందరూ వాణిని రాళ్లతో చావగొట్టిరి. నీవు మనుషులను బాధ పెడితే, గమనించండి ఇక్కడ ఆ వాక్యం బాధ చూడండి, నీవు మనుషులను బాధ పెడితే యెహోవా నిన్ను బాధపరుస్తాడు. ఎందుకన్నా మా కుటుంబాల్లో బాధలు వేదనలు ఎందుకు మా కుటుంబాలు అంటే మనం ఎవరినో బాధ పెట్టింటాం. ఎంత ఎంజాయ్ చేసింటామంటే అంత ఎంజాయ్ చేసింటాం. ఓ వాళ్ళని బాగా ఏడిపించాను, ఆ వాళ్ళు తగిన శాస్త్రం చేశాను, వాళ్ళకి కావలసిన విధానాలు చేశాను. వేరే వాళ్ళను బాధ పెట్టించి మనం ఆనందాన్ని పొందింటాము. ఇక్కడ యెహోషువా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు మమ్మల్ని బాధపరిచినావు కాబట్టి మేము నిన్ను బాధపరచాం. ఎవరు బాధపరుస్తారు? దేవుడే బాధపరుస్తారు. గమనించండి, మనుషులు ఒకవేళ బాధపరిస్తే అర్ధగంట సేపు గంట సేపు ఉండొచ్చు, కానీ దేవుడు బాధపరిస్తే ఎలా ఉంటుందంటే స్మాష్, ఇంకేం భూమి మీద ఉండరు. గమనించాలి. సో ఈ రాత్రి కాల వేళ మనం ఏం నేర్చుకోవాలి? ఎవరిని కూడా మనం బాధ పెట్టాల్సిన అవసరం లేదు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అలాగన్నా అయితే వదిలేయాలా? కాదు. నిషిద్ధమైనటువంటిది తీసివేసుకుంటే బాధలు ఉండవు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామనంటే, ఏదైనా నా జీవితంలో దేవుడు వద్దని చెప్పింది మనం ఉంచుకున్నామా? కొన్నిసార్లు చాలామంది సిస్టర్స్ మనం చూస్తుంటాం, ఏమని దేవుడు పలానా చైన్ తీసేయమన్నాడు, లేదా పలానా వస్తువు తీసేయమన్నాడు, ఇమ్మీడియట్గా దాన్ని లోబడి కనుక పెట్టలు వేసేటువంటి వారిని మనం చూసాం. అంటే ఇది దేవునికి ఇష్టం లేదు, అది నిషిద్ధమైంది, తొలగించు అని చెప్పాడు. దేవుడు తొలగించమని తీసేసినప్పుడు తీసేసుకుంటే దానివల్ల బ్లెస్సింగ్స్ వస్తాయి. అలా లేకుండా దాన్ని అలాగే పెట్టుకుంటే ఏ దొంగ చేతుల్లోనే పడతాం, వాడు లాక్కపోతూ లాక్కపోతూ మెడకాయ కూడా కోసి తీసిపోతాడు. బాధ ఎందుకు వచ్చింది అనంటే నిషిద్ధమైనది తీసివేసుకోకపోతే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆకాను యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే కనుక తాను ఇస్రాయేలును అందరినీ బాధ పెట్టాడు, ఇప్పుడు యెహోవా తనను తన కుటుంబాన్ని అంతటి కూడా బాధపరుస్తున్నాడు. ఎలా బాధపరుస్తున్నా చూడండి, కుమారులు, కుమార్తెలు, చిన్నలు, పెద్దలు అందరూ అలా నిలబడితే ఇస్రాయేల్ అందరూ రాళ్లతో కూడుతుండే ఎలా ఉంటుందో ఊహించుకోండి. చచ్చిపోయిన వాణి మీద రాలేస్తే ఏమి కాదు, కానీ అంతవరకు అందరూ కలిసి ఉన్నారు, అందరూ ప్రైజ్లాడ్ చెప్పుకున్నారు, అందరూ కలిసి ప్రేయర్ చేసుకుంటారు, అందరూ సహవాసం కలిగి ఉంటున్నారు. ఒక్కసారిగా ఈ దొంగతనం బయటపడేసరికి ఇస్రాయిల్ అందరూ కూడా ఆ వ్యక్తిని పట్టుకొని ఏం చేస్తుంటుంది, రాళ్లతో రువ్వి చంపేస్తున్నారు. సజీవంగా రాళ్లతో కొట్టారని అంటే ఎంత బాధ ఉంటుంది, ఎంత నొప్పి ఉంటుంది. ఆ రాళ్ళ యొక్క దెబ్బ తగిలినప్పుడు తను ఎలా అరిచింటాడో ఒకసారి ఊహించుకోండి. దేవుడు ఒకవేళ మనల్ని శిక్షించాలనుకుంటే భయంకరమైన శిక్ష మనకు గురవుతుంది. ప్రేమైన వాళ్ళరా, మన కుటుంబాల్లో ఎందుకు అనారోగ్య పరిస్థితులు, మన కుటుంబాలు ఎందుకు ఈ పేదరికం, మన కుటుంబాలు ఎందుకు ఈ దరిద్రం, మన కుటుంబాలు ఎందుకు ఈ నిట్టూర్పు, మన కుటుంబాలు ఎందుకు ఈ యొక్క బాధలు అని మనం చూసినట్లయితే నిస్సిద్ధమైనది మనలో ఉంది, దేవునికి ఇష్టం కానిది మనలో ఉంది, దేవుడు వద్దని చెప్పిన దాన్ని మనం దాన్ని వెంటనే తీసుకుంటున్నాం, దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నాం, అందుకోసమనే మన జీవితాల్లో బాధలు మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళు, అబ్రహాం యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తాం. అబ్రహాం యొక్క జీవితంలో కూడా మనం చూస్తే ఇస్సాకును ఎంతగానో ప్రేమించాడు, దేవుని కంటే మిక్కుటముగా ప్రేమించాడు. అందుకోసమే అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీ ఒక్కగానైనటువంటి కుమారుని నాకు ఇవ్వు. ఎప్పుడైతే తను ఇవ్వడం నేర్చుకున్నాడో, చంపడానికి తీర్మానం చేసుకున్నాడో, దేవుని యొక్క కార్యం జరిగింది. దేవుని యొక్క విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో కూడా నిషిద్ధమైనది వస్తువుల, మాటల, చూపుల, తలంపుల, క్రియల, అలవాట్ల ఏమైతే నిషిద్ధమైంది మన జీవితంలో ఉందో దాన్ని రాత్రికాల వేళ తీసేసుకుంటే మనం ఆశీర్వదించబడతాం. అలా లేకపోతే నీ వలన నీ కుటుంబం బాధపడుతుంది. గమనించండి, ఈరోజు మన కుటుంబాలలో బాధలు కలగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తండ్రి కానీ, తల్లి కానీ, పిల్లలు కానీ, యవనస్తులు కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ, మన యొక్క వంశీకులు కానీ, మన సంబంధికులు కానీ ఎవరో ఏదో చేశారు కాబట్టి. గమనించాలి,
దేవునికి ఇష్టము లేనటువంటి కార్యం మన కుటుంబ సభ్యులు ఎవరో చేశారు కాబట్టి కుటుంబంలో నెమ్మది ఉండదు. ఎంత ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నా, ఆ ఎంత వాక్యం చదువుకున్నా, అది అయిపోయిన వెంటనే ఆ అమ్మాయి ఏమైపోతుందో, వాడేమైపోతాడో. అరే ప్రేయర్ చేసిన నెక్స్ట్ మినిటే ఏదో ఒక బాధ కలుగుతుంది. కారణం ఏంటో తెలుసా? నిషిద్ధమైనటువంటిది మన కుటుంబంలో ఎవరో ఒకరే చేశారు, దానివల్ల కుటుంబం అంతా కూడా సఫర్ అవుతుందనే విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి ఆ మాట 26వ వచనంలో, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి. గమనించండి ఎంతలాంటి బాధ, వారిని రాళ్లతో కొట్టినారు. ఎంత భయంకరమైన పనిష్మెంట్! తరువాత అగ్నిచేత కాల్చారు, తర్వాత ఏం చేస్తున్నారు, వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి అది నీటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడినవాడై మళ్ళు కొనెను. దేవుడు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడంట, అమ్మయ్యా అని వెళ్ళిపోతున్నాడు. ఒక చిన్న వస్త్రము 200 తులాల వెండి 50 తులాల బంగారు తీసుకున్నటువంటి ఒక ఇస్రాయేలీయుడు, ఒక ఆఖాన్ అన్న వ్యక్తినే దేవుడు ఇంతగా పనిష్ చేశాడు. పనిష్ చేయడమే కాదు, ఇంకా ఆయన సంతోషమైంది. ఆ పరిస్థితి అంతా చూస్తుందా, ఎస్ ఇది వీనికి తగినటువంటి పనిష్మెంట్. మన కుటుంబాల్లో మన జీవితాలలో కూడా దేవుడు కొన్ని పనిష్మెంట్లు ఎందుకు ఇస్తాడని అంటే రెండు విషయాలు నేర్చుకోవాలి. ఒకటి పాఠం నేర్చుకోవడానికి, రెండోది గుణపాఠం నేర్చుకోవడానికి. మన జీవితాల్లో దేవుడు బాధలు ఎందుకు కలగజేస్తాడంటే దానివల్ల నన్ను మాట ఏదైనా మాట నేర్చుకుంటావేమోనని, దానివల్ల సెటిలైట్ అవుతావేమోనని. సో దేవుడు ఆశించి ఒక దెబ్బ కొడతాడు. తల్లి కానీ తండ్రి కానీ పిల్లవాడు దారి తప్పితే ఏం చేస్తారు, మనం ఒక దెబ్బ కొట్టి దారిలోకి తీసుకుని వస్తాం. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనం ఎప్పుడైనా దేవుని యొక్క మార్గంలోనే వైదొలిగి దేవునికి ఇష్టం కాని కార్యం చేస్తూ ఉన్నట్లయితే దేవుడు ఒక దెబ్బ కొడతాడు. నేను నేర్చుకున్న సత్యం ఇది. ఈరోజు ఈ మధ్య నేను దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా గడుపుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు దారి తప్పావు, నీ ప్రార్థనా జీవితం తగ్గిపోయింది, నీ ఆత్మీయ జీవితం తగ్గిపోయింది, నన్ను గణపరచవలసినంతగా గణపరచలేదు కాబట్టి నీకు ఈ దెబ్బ కొట్టాను. ప్రభు ఎందుకు నా జీవితంలో ఇది జరిగింది, ఎందుకు డిపార్ట్మెంట్ ఇలాంటి పరిస్థితి ఉంది అని ఒకసారి నేను దేవుని యొక్క సన్నిధిలో నేను నన్ను నేను ప్రభువుకి సమర్పించుకొని అడిగినప్పుడు దేవుడు నాకు చూపించిన మాట, ఇదిగో ఈ దెబ్బ ద్వారా నేను నిన్ను సరిచేస్తున్నాను. ఎస్, ఎలా సరి చేస్తున్నాడు తెలుసా, దేవుని నేను ఎంతో రుణస్తున్నాను, దేవుని నేను ఎంతో కృతజ్ఞుడు, బుద్ధి వచ్చింది, తప్పైన కుమారులాగా తెలివి వచ్చింది, ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో 3:30 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ నాకు ఆ దెబ్బే తలుకోకుండా ఉండింటే, ఆ గుణపాఠమేకి నాకు జరుక్కోకుండా ఉండింటే ప్రార్థన అంటే 7 గంటలకు లేచి ఆ ప్రభువా అని ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు 3 నిమిషాలు చేసి వెళ్ళిపోవా. దేవుడు ఎంత ప్రేమామయుడు అని అంటే నిన్ను బాధ పెట్టడానికి ఇష్టం లేదు, నిన్ను బాధాకరమైన లోయలో వదిలిపెట్టడానికి ఇష్టం లేదు. ఆయన అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి, నువ్వు బాధలో ఉండడానికి ఇష్టం లేదు. కాబట్టి ఆకాను ఏ విధంగానైతే ఆ బాధాకరమైనటువంటి ఆ ఆకోరు లోయలో ఆ యొక్క రాళ్ళు గుట్ట వేసి చంపేస్తారో అలా చంపడానికి ఇష్టం లేకనే ఈరోజు బైబిల్ స్టడీలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆకాను లాంటి పనిష్మెంట్ రాకూడదనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాలపు వేళ నీతో నాతో బహు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిషిద్ధమైనది ఏదైనా తీసేసుకుంటావా, నీది కానిదాని ఉంచుకొని నష్టపోయడానికంటే ఇది నాది కాదు అని దేవునికి సమర్పించుకుంటే ఆశీర్వదించబడతాం. దేవుడు ఏదైతే చేయదంటున్నాడో, ఏదైతే దేవునికి ఇష్టం లేదో దాన్ని తీసివేసుకోవడానికి ఇష్టపడితే గనక దేవునికి ఆశీర్వాదాలు మనం కలిగి ఉంటాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మొదటి లోయ ఏమిటంటే ఆకోరు లోయ, బాధాకరమైన లోయ. మన అందరి కుటుంబాల్లో మన అందరి జీవితాల్లో ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, సువార్త పోతున్నాం, అన్నీ చేసి ఇంటికి పోతేనే అయ్యబ్బా అంటాం. మీకు ఉందో లేదో కానీ మీరు వారి ఇంటికి వచ్చిన తర్వాత హల్లెలూయా అనేసి లేదా దేవుని స్తోత్రం అని చెప్పేసి స్వర్గంలో ఉన్నటువంటి ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ ఎంత దేవుని పరిచర్య చేసి వచ్చినా కానీ ఇంటికి పోతానే అబ్బా ఎందుకు ఈ పరిస్థితి, స్వార్థ చేయడం లేదా, ప్రార్థన చేయడం లేదా, వాక్యం వినడం లేదా, కానుక ఇవ్వడం లేదా, దేవుని సన్నిధికి రావడం లేదా, అన్నీ చేసిన బాధలు ఎందుకున్నాయి. గమనించండి, 2-వీలర్ కానీ 4-వీలర్ కానీ మనం గమనిస్తే ఆయిల్ ఏది డీజిల్ కానీ పెట్రోల్ కానీ వేస్తాం. డీజిల్ కానీ పెట్రోల్ కానీ వేసినప్పుడు దాంట్లో నిషిద్ధమైనది ఏది ఉండకూడదు. ఏంటి నిషిద్ధమైనది అంటే, ఎవరి మీదనైనా కోపం ఉంటే ఏమి చేయాల్సిన అవసరం లేదు. నా భలే టెక్నిక్ చెప్పినా ఉన్నాం కానీ ఎప్పుడు ఇదే చేస్తా ఉన్నారు.
టూ వీలరు ట్యాంక్ ఓపెన్ చేసి జస్ట్ కొంచెం చక్కెర వేయండి, ట్యాంకీలోకి చక్కెర వేయండి. వాళ్ళ నాయన వచ్చినా అది స్టార్ట్ కాదు. కారణం ఏంటి తెలుసా? పెట్రోలు షుగరులు నిషిద్ధము. గమనించండి, 2 లక్షలు పెట్టినటువంటి బైకులో పెట్రోల్ ఉంది, ఇంజిన్ బాగుంది, అన్నీ బాగున్నాయి, నిషిద్ధమైనటువంటి కొంచెం చక్కెర వేస్తే ఏమైపోయింది? బండి పని చేయడం. మన జీవితాలు, మీ జీవితాలు నాకు తెలియదు కానీ నా జీవితంలో కొంచెం షుగర్ కాదు, టన్నులు షుగర్ వేసుకున్నాం. నేను షుగర్ అని అంటే ఎన్నైనా పెట్టుకోండి, టన్నులు షుగర్ పెట్టుకున్నాం. ఊరికి నేను పైకి మాత్రమే ప్రేమ ఉలకపోస్తున్నాం. మనంత యాక్షన్ కింగ్స్ ఇంకొకరు లేరు నాకు తెలిసి. మీరు నన్ను తిట్టుకున్నా, ఇంకొకరు అనుకున్నా, ఏమనుకున్నా కానీ వాట్ ఐ అబ్జర్వ్డ్, మన అందరం కూడా ఏం చేస్తున్నాం అంటే నటిస్తున్నాం అంతే, నటనాకారులు. మనకినే సినిమాలు తీస్తామంటే 100 డేస్ ఆడతాయి, అంత బాగా నటిస్తాం. సో నిషిద్ధమైనటువంటిది. ఒక ఆయిల్ ట్యాంకర్లో షుగర్ వేస్తేనే బండి పనిచేయకపోతే ఇక్కడ ఇమేజిన్. అలాగే ఏదైనా వెహికల్లో డీజిల్ తర్వాత పెట్రోల్ కానీ నీళ్ళు పోసినామనుకోండి, ఏమవుతుంది? బండి ఆగిపోతుంది, నిషిద్ధము. ఇలా మీకు ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పానో చెప్పగలుగుతాను. నిషిద్ధమైనటువంటి ఒక చిన్నది ఏదైనా పడితే ఆ వస్తువు పని చేయటం లేదు. కాబట్టి ప్రేమిన వాళ్ళరా, ఆకోరు లోయ, బాధాకరమైన లోయ, నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో, సంఘములో ఎందుకు మనకు బాధలు ఉన్నాయి? ఎందుకు మనం హ్యాపీగా లేము? ప్రపంచంలో హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరే చెప్తారు. ఎవరు వాళ్ళిద్దరు? ప్రపంచంలో హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఎవరంటే ఇద్దరే ఇద్దరంట. ఎవరు వాళ్ళిద్దరు తెలుసా? చెప్తారు ఎవరైనా? 1 పసిపిల్లవాడు. వాడికి అసలు మా అమ్మ ఉంది, మా నాయన లేదు, మధ్యాహ్నానికి పాలు లేవే, ఫ్యాందరిక లేదు, అసలు నథింగ్. వాడు వాడికి ఎవరు జోక్ అయిపోయిన వాడంతా వాడిని ఇద్దరు నవ్వుకుంటుంటాడు. 2వ హ్యాపీ మ్యాన్ ఎవరంటే మెంటల్వాడు, పిచ్చివాడు. పిచ్చివాడికి అంతే, వానికి ఏం సంబంధం లేదు. ఎవడు ఏమనుకుంటే నాకేమి, వాడి ఆనందమే వాడు నవ్వుకుంటుంటాడు, గోడతో మాట్లాడుకుంటుంటాడు. మనం ఏ జాతి? మనం అట్లా పసిపిల్లల్లో కాకపోతే, ఇట్లా మెంటల్లో కాకపోతే మనం ఇంకెవరు? సో ఎందుకు మన జీవితాల్లో సంతోషం లేదు, బాధాకరంగా ఉంటే? నిషిద్ధమైనటువంటి దాన్ని తొలగించుకోమని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఒక వ్యక్తి యొక్క అవిధేయతను బట్టి లోకమంతా కూడా పాపం చేయబడింది. ఆదాము అవిధేయతను బట్టి పాపం అందరికీ కూడా విస్తరించింది. ఆకాను ఒక్కడు అవిధేయత చూపించడం బట్టి కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబంలో ఎవరు అవిధేయులుగా ఉన్నారు? ఎవరు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారు? ఎవరు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు? ఆ ఒక్కరి వలన మన కుటుంబాల్లో బాధ ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని సరిచేసుకోవడానికి తీర్మానం చేసుకుందాం. అట్లాగని మనం నమ్మిన దేవుడు వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. ఒక మాట నేను చెప్పగలను. సో ఏంటి ఆ మాట? మనం చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు, మీరు కూడా ఎక్కడ చదివిండొచ్చు, ఫుట్ ప్రింట్ అన్నటువంటి ఒక బుక్ ఉంటుంది. అందులో ఏముంటుంది మనం చూస్తే, మంచి డీప్ హైలీ మెచ్యూర్డ్ స్పిరిచువల్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు, చాలా ఆత్మీయుడు. అలాంటి ఆత్మీయుడు చాలా కొండ యొక్క అనుభవం ద్వారా దేవుని యొక్క బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు, ఆత్మీయంగా హ్యాపీగా ఉన్నాడు, దేవునిటి సమస్తాన్ని పొందుకున్నాడు. ఒక్కసారిగా తుఫాన్ లాంటి జీవితంలో ప్రవేశించింది. ఆ తుఫాను వచ్చేసరికి ఆ ఎత్తైనటువంటి గుట్ట మీద నుండి ఎక్కడో లోయలే కొట్టుకొని పోయాడు. సహవాసం లేదు, పలకరించే వాళ్ళు లేరు, కరెంటు లేదు, లైట్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, తార్ రోడ్లు లేవు, అంధకారం, లోయ. ఇట్లా పై చూస్తే కొన్ని వేల కిలోమీటర్లు ఉంది, గాఢాంధకారంలో పోతున్నాడు. తుఫాను భయంకరంగా వచ్చింది, వర్షం భయంకరంగా పడుతుంది, ఎక్కడ పోలో తెలియదు, దారి ఏముంటో తెలియదు, నెక్స్ట్ అడుగు పెడితే ఏముందో తెలియదు. అయోమయ పరిస్థితిలో వెళ్తూ ఉన్నాడు. ఇలాంటి అయోమయ పరిస్థితిలో వెళ్తూ ఉంటుండగా ఆ తుఫాను యొక్క వానలో అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తున్నాయి. ఆ మెరుపు మెరిసేటువంటి సమయంలో ఈయన ఏం చేస్తున్నాడు? ఒక ముందుకు చూస్తున్నాడు. ముందుకు చూస్తే 4 అడుగులు కనిపించినాయి. ఆ 4 అడుగులు ఎవరియో తెలుసా? యేసు ప్రభువే. ప్రేమిన వాళ్ళారా, ఆ 4 అడుగుల్లో అడుగు పెట్టుకొని 4 అడుగులు అయిపోయినాయి, అక్కడ ఆగిపోయాడు. మరలా మెరుపు వచ్చేంతవరకు ఆగాడు. సెకండ్ డే మెరుపు వచ్చింది, మెరుపు వచ్చే 2 అడుగులే కనిపించాయంట.
ఆ రెండడుగులు వేసిన తర్వాత అక్కడ కళ్ళ కొద్దీ నీళ్లు పెట్టుకొని ఏడ్చి కన్నీటితో ప్రాణం చేస్తున్నాడు. యేసు ప్రభు, లోయలో ఉన్నవారికి దేవుడు నువ్వే, కొండ మీద ఉన్నవారికి దేవుడు నువ్వే, ఎక్కడున్నా దేవుడు నువ్వే కదా, ఆకాశం అందరు భూమి ఎందును సమస్తమందరూ నువ్వు ఉన్నావు కదా, మరి ఈ లోయలో నాకు రెండడుగులే ఉంది, నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు అడుగులు లేవు, ఫుట్ ప్రింట్, నాకు అడుగులు లేవు, ఎక్కడ పోవాలి అని గట్టిగా కన్నీటితో వేదనతో దేవునికి ఆ లోయలో నుండి గట్టిగా ప్రార్థన చేశాడంట. గట్టిగా ప్రార్థన చేసి ఏం జరిగింది తెలుసా అండి, యేసుప్రభే స్వయాన ప్రత్యక్షమయ్యాడు. యేసుప్రభే స్వయాన ప్రత్యక్షమైతే ఈయన యేసుప్రభుతో వాదులాడుతున్నాడు, ఏమని, రెండు అడుగులే ఉన్నాయి, నేను ఎక్కడ పోవాలి, ఇంత చీకటి ఎక్కడ అడుగు పెట్టాలి, ఇక మెరుపు కూడా రావడం లేదు అని అంటే యేసుప్రభు కౌగిలించుకొని, నా బిడ్డ నేను నీ డాడీని రా, నేను మీ ఫాదర్ను అని చంకనెత్తుకున్నాడంట. ప్రేమైన వాళ్ళ రాత్రికాల సమయంలో ఒకవేళ ఇంకా నా బతుకు అయిపోయిందిలే, నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, ఇంకా నా గతి ఇంతేలే అనుకుంటున్నావా, నాకు చదువు రాదులే అనుకుంటున్నావా, నాకు పెళ్లి కాదులే అనుకుంటున్నావా, లేదా నా ఆరోగ్యం బాగుపడదులే అనుకుంటున్నావా, నిరాశ చెందవద్దు, నిస్పృహ చెందవద్దు. ఆ రెండు అడుగులు అయిపోయిన వెంటనే యేసు ప్రవేశ యాన వచ్చి ఆ వ్యక్తిని ఎత్తుకున్నాడు. యక్షయా గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక తల్లి తన యొక్క బిడ్డను ఏ రీతిగా చంకనెత్తుకుంటుందో ఆ పరలోకపు తండ్రి నింది ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు. డిస్గ్రేజ్ కావద్దు. చాలామంది విశ్వాసులు కూడా సూసైడ్ చేసుకోవడానికి తీర్మానం చేసుకుంటున్నారు, ఇక మాకు వద్దు ఈ జీవితం అనేసి ఆత్మహత్యల గురించి ఆలోచిస్తుంటున్నారు. ప్రేమైన వాళ్ళారా, ఆత్మహత్య అన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటిది, నిషేధించబడినటువంటిది, నువ్వు దేని గురించి కూడా దిగులు చెందవద్దు, ఆయనకు అప్పగించు. ఆ ఫుట్ ప్రింట్ అయినటువంటి ఆయన దేవుని దగ్గరతో ఎట్లా విధంగా పోరాడాడో ఆ దేవుడే స్వయంగా వచ్చి లోయలో నుండి తన చంకన పెట్టుకొని ఎత్తుకొని బయటకు ఎలా తీసుకొచ్చాడో, నీ సమస్యలో నుండి, నీ ప్రాబ్లమ్స్లో నుండి, నీ కృంగుదల్లో నుండి, నీ నిరాశలో నుండి, నీ నిస్పృహలో నుండి, నీ విమర్శలు, నీ నిందలు, నీ అవమానాలు, నీ అనారోగ్య పరిస్థితులు ఏదైనా కావచ్చు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ రాత్రి నీ జీవితానికి నాకు అప్పగించుకుంటావా, అవును ప్రభా ఇక నాకు దిక్కుతోచని స్థితిలో ఉన్నాను, ముందుకు అడుగేయలేని పరిస్థితిలో ఉంటున్నాను, నువ్వే స్వయంగా నన్ను బయటకు లాగాలి అని మనల్ని మనం ఆయనకు సమర్పించుకుంటే దేవుడు మన యొక్క ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకొస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని యొక్క విషయంలో మనం గమనిస్తే పరిస్థితులను అన్నింటినీ ఏం చేస్తాడంట, తారుమారు చేయగల దేవుడు. దేవుడు పరిస్థితులను అన్నింటినీ కూడా తారుమారు చేయగలటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళరా, కొన్నిసార్లు నా కొలీగ్ చెప్తుంటారు, ఏమని చెప్తుంటారు అన్న, ఇది ఇది పరిస్థితి, ఇది హైలీ ఇంపాసిబుల్, ఇది జరగదు, వాళ్ళ కోసం దేవుడు కొన్ని చట్టాలే మారుస్తాడు, కొన్ని జీవోలే క్రియేట్ చేస్తాడు, దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. ఈ రాత్రి నువ్వు నిరాశ చెందకుండా, నిస్పృహ చెందుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్లయితే కనుక, దేవునికి నీ జీవితానికి నువ్వు సమర్పించుకున్నట్లయితే కనుక, నీ జీవితంలో నుండి ఆ బాధలు తీసేయడానికి అవకాశం. కాబట్టి ఈరోజు మనం ఒక్క లోయ చూసాం, ఆ లోయ ఆకోరు లోయ, బాధలతో కూడిన లోయ. ఎందుకు బాధలు వచ్చినాయనంటే నిషిద్ధమైనటువంటి దేవుళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి. ఈ రాత్రికాల సమయంలో నిషిద్ధమైనటువంటి అబద్ధాల, అసూయన, ద్వేషమా, పగ, ఈర్ష, లేదా దొంగతనమా, లేదా వేరేదాన్ని ఆశించడమా, నీది కానిదాన్ని నువ్వు ఏదైనా ఉంచుకున్నావా, ఏదైనప్పటికీ కూడా దానివల్ల కుటుంబం అంతా కూడా సఫర్ అవుతుంది. కొన్ని కుటుంబాలు మనం చూస్తే అన్నీ ఉంటాయి, తిండి లేదా ఉంది, బట్ట లేదా ఉంది, ఇల్లు లేదా ఉంది, కారు లేదా ఉంది, ఇంకా ఏమి కావాలంటే కొనుక్కోవడానికి శక్తి ఉంది, కానీ నో పీస్, నో హ్యాపీనెస్, నో జాయ్, వాళ్ళ కుటుంబాల ఆనందం లేదు, సంతోషం లేదు, ఎప్పుడు ఆ ముఖాలు ఎలా ఉంటాయంటే వాడిపోయిన పూలలాగా ఉంటాయి. వాడిపోయిన పూలన్నా కొంచెం మేలేమో వాసన వస్తుంటాయి. ఈ ముఖాలకు టార్చి లైట్ వేసినా వెలుగు కనపరాదు. ఎందుకు ఈ పరిస్థితి కలిగి ఉంటున్నామో తెలుసా, నిషిద్ధమైనటువంటిది ఆకాను చిన్న చిన్నవి కలిగి ఉన్నాడు, మనం వాటికంటే గొప్ప ఏమైనా కలిగి ఉంటున్నామేమో. కాబట్టి రాత్రికాల వేళ నీ నా కుటుంబంలో ఏదైనా దేవుడు వద్దని చెప్పింది, దేవునికి ఇష్టం కాంది, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనది, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా మనం కలిగి ఉన్నట్లయితే అది నిషిద్ధమైనది. నేను చెప్పాను కదా, దేవుని వాక్యానికి సమర్థమైనది ఏంది, ప్రేమ. దేవుని యొక్క వాక్యానికి నిషిద్ధమైనది ఏదంటే ఇతరులను విమర్శించడం, నిందించడం, లేదా బాధ కలిగించడం. కొద్దిమంది అనుకుంటే అబ్బా ఈరోజు అన్నను బలి ఏడిపించడంలే, ఈరోజు నా దెబ్బకామే అస్సలు ఇంకా ముఖం చూపించడానికి రావడం లేదులే, సంతోషించి బాగానే ఉంది. ఒకనొక రోజు వస్తుంది ఆకాను ఇతరులు ఇస్రాయేలీలు బాధపడినట్లుగా ఇలా తను కారకుడయ్యాడో
ఒకవేళ నువ్వు కూడా ఇతరులు బాధపడడానికి కారకుడువా కారకురాలుగా ఉన్నట్లయితే ఒక రోజు వస్తుంది ఆఖాన్ లాంటి పరిస్థితి నీకు నాకు రావచ్చు. అది ఎవరికి వస్తుంది తెలుసా? ఒక్కరికే కాదు, కుటుంబానికి అందరికీ నాశనం వస్తుంది. కానీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే కనుక ఫుట్ ప్రింట్ అన్న వ్యక్తి ఏ రీతిగానైతే దేవుణ్ణి ఆశ్రయించాడో దేవుని సన్నిధికి వచ్చినాడో ఆ విధంగా నీవు కూడా ఈ రాత్రి కాలపు వేళ దేవుని యొక్క కాళ్ళు పట్టుకొని, ప్రభువా నేను చేసినటువంటి నిషిద్ధమైనటువంటిది ఉంది, నాది కానిదాన్ని నేను ఆశించాను, మాది కానిదాన్ని మేము ఆశించాం. అది ఆస్తి కావచ్చు, స్థలము కావచ్చు, వస్తువు కావచ్చు, మాట కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. నిషిద్ధమైన, నేను చెప్పాను నిషిద్ధమైన ఎంత డేంజరో. కాబట్టి బైక్లో జస్ట్ ఊరికే షుగర్ వేస్తే బైక్ స్టార్ట్ కావడం లేదే, నీ జీవితంలో షుగర్ కాదు, అంతకంటే భయంకరమైన విషయం ఉంది. ఆ విషయం ఉన్నందువల్లనే మన కుటుంబాలలో ఎంతో బాధతో మనం ఉంచుతాం. కాబట్టి ఆ బాధ మనం తొలగించుకోవాలి అని అంటే ఆ ఫుట్ ప్రింట్ అన్న వ్యక్తిలాగా ప్రభుకి మనం సమర్పించుకొని, ప్రభువంగా నాకు దిక్కు తెలియదు, నేను ఎటు పోవాలో తెలియడం లేదు, నా బాధ, నా దుఃఖం, నా ఆవేదన, నా ఆర్థిక సమస్యలు, నా ఆరోగ్య సమస్యలు, లేదా నా కుటుంబ సమస్యలు, నా పిల్లల సమస్యలు, వాళ్ళు కంట్రోల్ కావడం లేదు, క్రమశిక్షణ రావడం లేదు, దేవుని మాట వినడం లేదు, ఒక్కసారి దేవుని సమర్పించు. సో దేవునికి మనం అలా సమర్పించితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రేమైన వాళ్ళారా, ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం సహాయం చేయను కాక. అందరు ప్రార్థనలో ఉందాం. ప్రభు తన దాసం ద్వారా, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు దేవుడు చూపిస్తున్నప్పుడు వాటిని సరిచేసుకోవడం, ఒప్పుకొని విడిచిపెట్టుట ధన్యకరం. ఆకాను తాను స్వయంగా తాను ఒప్పుకోకుండా, తాను పశ్చాత్తాపడకుండా దేవుని యొక్క తీర్పు దినం వచ్చే వరకు అలాగే ఉన్నాడు. తద్వారా తాను తన కుటుంబం ఎంతో నాశనానికి మరణానికి గురైనారు. ప్రియ సహోదర సహోదరి, దేవుడు సమయం ఉండగానే మనతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో మనం కానిదే, మనకు కానిది, నిషిద్ధమైనది, తలంపులు, ఆలోచనలు, ఆశలు, కోరికలు, మాటలు, ప్రవర్తన, స్థానము, ధనము, ఐశ్వర్యము, ఇంకా మందిరంలో కానీ వ్యక్తిగతంగా కానీ ఏ విషయంలో మనది కాని దాన్ని, దాని గురించిన ఆలోచన కలిగి నష్టపరిచే కార్యం, బాధ కలిగించే చేయకూడని పని, నిషిద్ధమైన పని ఏదైనా చేస్తున్నామా, అది నాకు, మనకు, మన కుటుంబానికి నష్టకరంగా ఉంటుంది. అంతేగా సంఘానికి, సంఘానికి నష్టకరంగా ఉన్నప్పుడు అది నాకు, నా కుటుంబానికి కూడా నష్టకరమే. కనుక మన జీవితాలు సరిచేసుకుంది, విని వెళ్ళిపోవడం కాదు, విని అనుసరించాలి, విని సరిచేసుకోవాలి, విని హృదయపూర్వకంగా లోబడాలి. అప్పుడు మన జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే అందరూ ప్రార్థనలో ఉండండి. రవి జోసఫ్ మంచి ప్రార్థన. ప్రేమగల జీవంగల ప్రభు తండ్రి, దయగలిగిన దేవ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో వందనము స్తోత్రములు. దాసుని మీరు నిలబెట్టుకుని బలపరిచి దేవ యెషయా గ్రంథము 40:4 వచ్చిన ప్రకారంగా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడినారు. ప్రతి లోయ ఎత్తు చేయవలెను అని తను మీరు లోయ గురించి తను మీరు సెలవిస్తూ వచ్చినారు. ఈ లోకంలో ప్రభా మరి నేను మేము లోయ అనేటువంటి అనుభవం గుండా వెళ్ళాలని తను మీరు ఇష్టపడిన విధానం కోరుకుందా. స్తోత్రాలు, శ్రమలు, కష్టములు, నిందలు, అవమానములు అవన్నీ కూడా తను మీరు అనుమతించినప్పుడు మేము భరించే వారముగా మమ్మల్ని సిద్ధపరచము, సహాయం చేస్తుండండి. అంతమాత్రం కాకుండా ప్రభా మరి ఆకూర్ లోయ గురించి తండ్రి మా ముందుకు తీసుకొచ్చిన మీ హెచ్చరికలను బట్టి వందనాలు స్తోత్రాలు. దేవా తండ్రి, ఆనాడు ఇస్రాయేలులను బాధపరిచినటువంటి ఆకాను ప్రభా ఎంతగానో ప్రభా మరి తన యుద్ధకు వచ్చినటువంటి ఆ యొక్క శోధన జయించలేక ప్రభా మరి తనది కాని దానిని ఆశించి, దేవా నిషిద్ధమైన దానిని ఆశించి ప్రభా తీర్చుకొని చూచి తీసుకొని దాచిపెట్టి ప్రభా మరి
ఎంతో ప్రభు నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటున్నాడు. ఈనాడు నేను ప్రభా మరి నేను మేము కూడా ప్రభా మరి ముఖ్యంగా నేను నిషిద్ధమైన వాటిని ప్రభా నాలో ఉంచుకుంటున్నాను. నిషిద్ధమైనటువంటి అసూయ, కోపము, ద్వేషము, ప్రభా ఓర్వలేనితనము, పాపము అన్ని నా హృదయంలో ఉంచుకొని ప్రభా మరి నా యొక్క కుటుంబాన్ని ప్రభా మరి ఆ యొక్క నష్టంలోనికి తీసుకుని వెళ్ళేటువంటి వాడుగా ఉంటున్నాను. నా కుటుంబం ఆశీర్వాదంలోనికి రాకుండా నా జీవితమే ప్రభా మరి కారణంగా ఉంటుందని నిసరి ఒప్పుకుంటూ ఉంటున్నాను. దయతో నన్ను క్షమించము, నన్ను మీ రక్తంతో కడుగుతారమని ప్రార్థిస్తున్నాను. దేవా, నా జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క నిషిద్ధమైనటువంటి వాటినన్నింటినీ సంపూర్ణంగా తొలగించి వేసుకుని ప్రభా మీ రక్తంతో కడగబడి ప్రభా మరి నీ కొరకు నేను సాక్షిగా జీవించినట్లుగా, మేమందరం సాక్షులంగా జీవించినట్లుగా సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. దేవా కనికరించము. నాలో మాలో ఉన్నటువంటి అవిధేయత, అతని అసమాధానము, ఓర్వలేనితనము సంపూర్ణంగా తొలగించండి. దేవా కనికరించము. నీ ఇంటికి వచ్చేటువంటి విషయంలో కూడా ప్రభా మరి తప్పినటువంటి వాడుగా ఉంటున్నాను. అది కూడా నిషేధించబడినటువంటిదిగా మరి మీ దాసం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం కోరుకున్న స్తోత్రాలు. అనేక సార్లు ప్రభా మరి నీ సన్నిధిలో ప్రార్థించలేనటువంటి ప్రభా మరి నీ సన్నిధిలో తండ్రి ఎక్కువసేపు ప్రార్థించలేనటువంటి స్థితిలో ఉంటున్నాము. దయతో నన్ను మమ్మల్ని కూడా క్షమించి మీ రక్తంతో కడిగి వాక్య ప్రకారం జీవించేటువంటి అనుభవం నాకు మాకు దయచేస్తున్నామని సమస్త గ్రంథ మహిమపవల్ మీకు ఆరోపించుకుంటూ మా ప్రభును మీ ప్రియకుమారుడనైనా యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, రేపు సాయంకాలము 5 నుండి 6 గంటల వరకు స్త్రీల కూడిక, 4:30కు వ్యాన్ బయలుదేరి పాలూరు వెళ్తుంది. బ్రదర్స్ సిస్టర్స్, ముఖ్యంగా బ్రదర్స్, కొంతమంది సిస్టర్స్ కూడా రావచ్చు. పాలూరులో రాత్రి ప్రార్థన ఉంటుంది, ఉపవాస ప్రార్థన. దయచేసి 4:30కే 5 గంటలకు మనం కదలాలి ఇక్కడి నుంచి. 1 గంట ప్రయాణము, రోడ్డు బాగాలేదు. అక్కడ 6 నుంచి 11 గంటల వరకు ప్రేయర్ కలిగి ఉంటాం. నెలకోసారి వారికి కూడా ప్రార్థన జరుగుతుంది. మనం వెళ్ళి వారిని బలపరచాలి, ప్రోత్సహించాలి. కాబట్టి మనం అందరం వెళ్ళి రాగలిగే వారందరూ రండి. బ్రదర్స్ పరిచారకులు ఖచ్చితంగా రండి, సిస్టర్స్ కూడా రండి. కొంతమంది రానివారు ఇక్కడ సిస్టర్స్ మీటింగ్లో పాల్పొందారు. ఇక్కడ 5 నుండి 6 గంటల వరకు స్త్రీల కూడుకుంటుంది. తర్వాత 7 నుంచి 8 గంటలకు వరకు యంగ్ బాయ్స్ ప్రాక్టికల్ టాక్ ప్రేయర్ ఉంటుంది. శనివారం ఉదయం ఉపవాస ప్రార్థన 10 గంటలకు, శనివారం సాయంకాలం సంఘ ప్రార్థన. ఈ పరిచర్యలు అన్నీ కూడా ప్రభుమయమాతంగా జరిగినట్లు ప్రార్థించండి. ఆదివారం 8:45కు ఆరాధన ఉంటుంది. ప్రవచన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని వాక్యం అనుసరించి మన జీవితాలు సరిచేసుకుంటే మనం దీవించబడతాం. ఆ కనువలే మనం పాపాన్ని, అపరాధమును దాచిపెట్టుకుంటే, నిషిద్ధమైన దాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఘోరమైన అవమానము, నష్టకరము, శాపగ్రస్తమైన చివరికి శాపగ్రస్తమైన మరణానికి ఆహుతైనాడు. ఆ కనువలే కాకుండా ప్రభు చేత దీవించబడిన వారికి ఉండాలంటే దేవుడు చెప్పింది చేయాలి. నిషిద్ధమైంది మనలో ఉండకూడదు, వాటిని విడిచిపెట్టాలి. అది ఆత్మీయ విషయాలు కావచ్చు, భౌతిక విషయాలు, సంఘ విషయాలు, తర్వాత వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ ఏ విషయంలో అయినా సరే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మన జీవితాలు దీవించబడతాయి. విధంగా ఈ పరిచర్యలన్నింటి కొరకు కూడా ప్రార్థించారు. శనివారము 4 గంటల యంగ్ గర్ల్స్ మరియు సిస్టర్స్ తప్పకుండా రండి. మీరు అనుకూలం చేసుకోండి, మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నారు కదా, మనసు తెచ్చుకొని తీర్మానం చేసుకొని రండి. పెద్ద సిస్టర్స్ ఇక్కడ కింద శుభ్రం చేస్తారు, ఏమైనా సహోదరి యంగ్ గర్ల్స్ పైన మందిరం శుభ్రం చేస్తారు. అలాగే ఆదివారం ఉదయం డ్యూటీ బ్రదర్స్, కూడా బ్రదర్స్ రావాలి, యంగ్ బాయ్స్ రావాలి, జూనియర్ బాయ్స్ రావాలి. అందరూ పరిచర్య చేయాలి. చాపలు వేసే విషయంలో, మందిరం శుభ్రపరిచే విషయంలో, వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ప్రతి వారానికి ఒకసారి క్లీనింగ్ అవుతుంది. 3-4 అక్కడ నీరు, ఆ డ్రింకింగ్ వాటర్ చల్లని నీరు ట్యాంక్ అది క్లీన్ చేయాలంటే 3-4 ఉండాలి. మరి ఆ పని, వాష్రూమ్స్, ఇవన్నీ మిగతా పనులు ఉంటాయి. తప్పకుండా మీకు ఇచ్చిన, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునండి, పాల్పొందాలని మనం చూస్తుంది. ప్రోచితమైతే 14వ తేదీ 2వ శనివారం ఎర్రగుట్లలో
వన్ డే విబిఎస్ ఒక దినం విబిఎస్ పరిచయం ఉంటుంది. మిగతా కార్యక్రమాలు వచ్చే ఆదివారం తెలియజేస్తాం. ప్రేమైన మా పుల్ల తండ్రి, నిదాసుందారు అందించిన అమూల్యమైన పరులకు నీ మాటలు బట్టి వందనాలు. లోయ బాధకరమైన లోయ, ఆకోరు లోయ, అది బాధకరంగా ఉంది. అయితే ప్రభువా, మాకు తనకు తానే ఆ బాధను తెచ్చుకున్నాడు ప్రభువా. నిన్ను విసర్జించడం ద్వారా, నీ మాటకు అవిధేయ చూపడం ద్వారా, కానిది నిషిద్ధమైనది చేయకూడని పని చేసి, వద్దన్న పని చేసి, తనకు తానే, తాను మాత్రమే కాదు తన కుటుంబం శాపగ్రస్తులైనారు. అంతేకాదు సమాజానికి, లక్షల ప్రజలైన దేవుని ప్రజలకు నిట్టూర్పు, కన్నీరు, బాధ కలిగజేసి, ఈనాడు నేను, మేము, నా ద్వారా, నా కుటుంబం ద్వారా నీకు, నీ సంఘానికి నష్టకరంగా ఉండేవారే కాకుండా నా జీవితం మాదిరిగా ఉండటకై, మా జీవితం మాదిరిగా ఉండటకై సిద్ధపరచండి. భయం కలిగి నీ కొరకు జీవించిన సాయించి ఆకాను ప్రభువాటి తన యొక్క హృదయంలో, అంతరంగంలో, తన గుడారములో దాచుకున్న పాపము అది చివరికి శాపగ్రస్తంగా మారింది. కనుక ప్రభువా, మా జీవితం ఆ విధంగా ఉండకుండా ఇతరులకు ఆశీర్వకరమైనటువంటి జీవితం జీవించడానికి సాయం చేయండి. వద్దన్న పని చేయకుండా, నిషిద్ధమైంది మేము దాని జోలికి పోకుండా మా జీవితాలు జాగ్రత్తగా కాపాడుకున్నట్టుకు సహాయం చేయండి. తద్వారా మరి ఎంతో దీవెనలు, ఆశీర్వాదము మీరు ఇచ్చే దేవుడు. వద్దన్న పని చేయడం ద్వారా నష్టకరముగా అది జీవితాంతం అవమాన పాలవుతుంది. అటువంటి పరిస్థితి రాకుండా నాకు మాకు కూడా సహాయం చేయండి. ఈ విధంగా ప్రభు, రేపు సాయంకాలం స్త్రీలు కూడా 5 నుండి 6 గంటల వరకు స్త్రీలు కూడిక, మేము 4:30 బయలుదేరి బ్రదర్స్ సిస్టర్స్ పాలూరు ఎఫ్రాతా ప్రార్థన మందిరం రాత్రి ఉపవాస ప్రార్థన కొరకు వెళ్తున్నాం. పెద్ద వ్యాన్లో బ్రదర్స్ సిస్టర్స్ అందరూ వచ్చినట్టు అనుకూలపరచు. రేపు సాయంకాలం 7 నుండి 8 గంటల వరకు యంగ్ బాయ్స్ ప్రాక్టికల్ టాక్ ప్రేయర్, శనివారం ఉదయం ఉపవాస ప్రార్థన, శనివారం సాయంకాలం సంఘ ప్రార్థన, మందిరం పరిచర్యలు 4 గంటలకు జరిగే శుభ్రపరిచే పరిచర్యలు, తర్వాత 8 నుండి 8:30 వరకు పరిచారకుల ప్రార్థన, ఆదివారం ఆరాధన, ప్రభుబల సహవాసం, సమయం పాటించడానికి సాయం చేయండి. ప్రభువాని ఎన్నో మార్లు నీ దాసుల ద్వారా సమయం ప్రకారం రావడానికి, క్రమంగా ఉండడానికి అనేక హెచ్చరికలు ఇవ్వబడుతున్నాయి బైబిల్ స్టడీలో, ఇంకా అనేక సందర్భాల్లో. ఇటు హెచ్చరికలకు మేము విధేయులమై అంగీకరించి అనుసరించేవారిగా, హృదయపూర్వకంగా లోబడిన వారమై, నీ ద్వారా, నీ చేత దీవించబడిన వారిగా ఉండటకై మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మరి దసరా సెలవుల్లో ప్రభు కొన్ని స్థలాల్లో విబిఎస్ వన్ డే విబిఎస్ పరిచయం జరగనే ఉన్నది. మా మధ్యలో పరిచయలు దీవెనకరంగా చేయమని ఘనతా మహిమ చెల్లిస్తూ మౌనుడి కృపాసులు అప్పగించుకుంటూ ఈ వార పరిచయం అంతటికీ నీ వైపు చూస్తున్నా, నీ కొరకు ఎదురు చూస్తున్నా. హెబ్రోన్, మద్రాస్, కాలింపాంగ్, బీహార్లో, మణిపూర్లో, స్వీడన్లో జరిగే పరిచయాన్ని దీవించమని సార్వత్రిక సంఘం సకల పరిచయలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని ప్రభును రక్షకుడే స్కృతివారి అతి శ్రేష్టమైన నామన స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తనే దేవుని ప్రేమ, ప్రభుని స్కృత కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరూ కూడా సదాకాలము తోడేయుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.